ಕೋದಂಡ ರಾಮ ರಘುರಾಮ ಶ್ರೀರಾಮ ಪಟ್ಟಾಭಿರಾಮ ಗುಣಧಾಮ ರಾಮ ಕೋದಂಡ ರಾಮ ರಘುರಾಮ ಶ್ರೀರಾಮ ಪಟ್ಟಾಭಿರಾಮ ಗುಣಧಾಮ ರಾಮ ಕಲ್ಯಾಣ ರಾಮ ದಿವ್ಯ ನಾಮ ರಾಮ ಕಲ್ಯಾಣ ರಾಮ ದಿವ್ಯ ನಾಮ ರಾಮ ಅಯೋಧ್ಯ ರಾಮ ರವಿ ಕುಲ ಸೋಮ ರಾಮ ಕೋದಂಡ ರಾಮ ರಘುರಾಮ ಶ್ರೀರಾಮ ಪಟ್ಟಾಭಿರಾಮ ಗುಣಧಾಮ ರಾಮ ಕೋದಂಡ ರಾಮ ರಘುರಾಮ ಶ್ರೀರಾಮ ಪಟ್ಟಾಭಿರಾಮ ಗುಣಧಾಮ ಕೋತುಲ ಚೇಪಟ್ಟಿನಾವು ಪೆದ್ದ ಸೇತುವೆ ಕಟ್ಟಿನಾವು ಕೋತುಲ ಚೇಪಟ್ಟಿನಾವು ಪೆದ್ದ ಸೇತುವೆ ಕಟ್ಟಿನಾವು ಉಡುತ ಬೀಪುನು ದೂವಿನಾವು ಕೆನು ಕಡಲಿ ಬಡಿ ಬಡಿಗ ದಾಟಿನಾವು ಸಣ್ಣ ಕಾರು ಜೀವುಲಂಟೆ ಶ್ರೀರಾಮ ಸಣ್ಣ ಕಾರು ಜೀವುಲಂಟೆ ಶ್ರೀರಾಮ ನೀವು ಎನ್ನಲೇನಿ ದಯಗದಯ್ಯ ರಘುರಾಮ ರಾಮ ಕೋದಂಡ ರಾಮ ರಘುರಾಮ ಶ್ರೀರಾಮ ಪಟ್ಟಾಭಿರಾಮ ಗುಣಧಾಮ ರಾಮ ಕೋದಂಡ ರಾಮ ರಘುರಾಮ ಶ್ರೀರಾಮ ಪಟ್ಟಾಭಿರಾಮ ಗುಣಧಾಮ ರಾಮುಡು ಅನ್ನಿ ಅರಿಚದರೇಲ ರಾವಣುಣ್ಣೇ ಮರಿಚದರೇಲ ರಾಮುಡು ಅನ್ನಿ ಅರಿಚದರೇಲ ರಾವಣುಣ್ಣೇ ಮರಿಚದರೇಲ ಒಕ್ಕ ತಲಗಲ ರಾಮುನಿ ಕನ್ನ ಒಕ್ಕ ತಲಗಲ ರಾಮುನಿ ಕನ್ನ ಒಕ್ಕ ತಲಗಲ ರಾಮುನಿ ಕನ್ನ ಎಕ್ಕು ತಲಲುನ್ನ ರಾವಣುಡೆ ನಿನ್ನ ಕೂಡಿಪೋಯೇ ಪದಿ ತಲಲ ಕನ್ನ ಕೂಡಿಪೋಯೇ ಪದಿ ತಲಲ ಕನ್ನ ಉನ್ನ ಒಕ್ಕ ಮಂಚಿ ತಲ ಸಾಲು ನನ್ನ ರಾಮ ಕೋದಂಡ ರಾಮ ರಘುರಾಮ ಶ್ರೀರಾಮ ಪಟ್ಟಾಭಿರಾಮ ಗುಣಧಾಮ ರಾಮ ಕೋದಂಡ ರಾಮ ರಘುರಾಮ ಶ್ರೀರಾಮ ಪಟ್ಟಾಭಿರಾಮ ಗುಣಧಾಮ ರಾಮ ಕಲ್ಯಾಣ ರಾಮ ದಿವ್ಯ ನಾಮ ರಾಮ ಕಲ್ಯಾಣ ರಾಮ ದಿವ್ಯ ನಾಮ ರಾಮ ಅಯೋಧ್ಯ ರಾಮ ರವಿ ಕುಲ ಸೋಮ ರಾಮ ಕೋದಂಡ ರಾಮ ರಘುರಾಮ ಶ್ರೀರಾಮ ಪಟ್ಟಾಭಿರಾಮ ಗುಣಧಾಮ ರಾಮ ಕೋದಂಡ ರಾಮ ರಘುರಾಮ ಶ್ರೀರಾಮ ಪಟ್ಟಾಭಿರಾಮ ಗುಣಧಾಮ ದಂಡಲ ಐಗರ್ ಅಪ್ಪಡೇ ಗೆಲ್ಚಾನ ಅನ್ಕೊಂಡ್ನವಾ ಚೆನ್ನಬಾಬು ರೈ ರಾಮದಾಸು ನುವೇಳಿ ಕೊಪ್ಪಲ್ ದಗ್ಗರ ಬಡ್ಕೋಪ್ಪ ವೇಳು ಅಲಾಗೇ ದುರ್ಮಾರ್ಗ ಲಕ್ಷಣ ಎಂದುಕಯ್ಯಾ ಅಮಾಯಕುಣ್ಣಲ ಆಡಿಪೋಸ್ಕುಂಟಾರು ಪಂಡಗ ರೋಜು నలుగురితో పాటు సరదాగా వాడు చిందులేశాడు తప్ప ఎవరు ఏమిట్రా ఇంట్లో ఆ కేకలు నాకు ఆసుల పేరు దండకనే అద్దం దగ్గర పెట్టానండి కనిపించడలేదు ఎంత బరి తెగించారు ఎవరు చేసుకుంటారు ఈ పని ఇంకెవరుంటారయ్యా ఊరి బయట లంబార్డు గుంపు ఉందిగా అదే మన అందరం బజింగర్ ఉన్నామని తెలిసి వాళ్లే చేసుంటారు ఈ పని అచ్చయ్య చూడకుండా ఫలానా వాళ్ళు చేశారని నిర్ధారణ చేయకూడదురా నాన్న మన మెతకతనం చూసి వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు ఇప్పుడే వెళ్ళి ఆ మెతవాళ్ళని గుడిసెలోంచి బయటకు లాగే వాళ్ళంటారు అలా చేస్తే పోయిన సొత్తు దొరుకుతుందంటావా ఆవేశంలో ఏ పని చేయకూడదు రేపు ఆ తండా నాయకుడు సింగాన్ని కనుక్కుందా మీరు వెళ్ళండి రా ఏమిటి హడావిడి దొంగతనం చేశారా ఏమిటి అన్న అన్నం దొంగతనం చేశారా అచ్చా ఆ అవతల గుడిలో అడుక్కున్నా రే కాలు నువ్వేం దొంగతనం చేశా నీ బాబు కష్టం పాప గది రే దొంగతనం మహాపాపం రా కష్టాల్లో పడిపోతారు సాగులో వచ్చాడండి నీతులు చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆ రావదాస్ గారు ఏం కూశాడు రా ఏం కూశాడు
జాగ్రత్త అని కూర్చాడు. అంటే అంటే మునసబు గారికి చెప్పేస్తాడు, ఆడు మన ప్రాణాలు తీశాడు. హాయ్ బాబాయ్, ముందు ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలా? అన్ని చంపేయాలి, ఈ రద్దుకే చంపేస్తాం. పదండి రా, పదండి. తిండిపోతు నువ్వు కూడా నడుస్తా తింటాడు. పదండి రా నువ్వు. నేను బాబా రామదాసు చుక్కుని ఏమైంది? నన్ను పోవు హాస్పిటల్ వచ్చేసింది. రామ గడిచిందా? ఎక్కడ చచ్చిపోతున్నారు. ఏం పర్లే, ఏం పర్లే. అమ్మా రామదాసు. ఇంకేం పర్లేదు, లే లే. రామదాసు నువ్వు మనిషి కాదు రామదాసు, దేవుడివి. నాకు ప్రాణం పోసావు నువ్వు. దేవుడు దేవుడు లేదు, దయ్యం లేదు. నేను నీలా మనిషినేనయ్యా. సరే జుగ్గు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి గడ్డి తిని శిక్ష అనుభవించాం, బుద్ధి వచ్చింది బాబు. జుగ్గు, కష్టపడిన సొమ్ము విషంతో సమానం. కాలే జుగ్గు తీసుకెళ్ళండి. బాబు నిన్నేను మర్చిపోను, నాకు ప్రాణం పోసావు నువ్వు. దేవుడు బాబు, దేవుడు. దేవుడు లేదు, గీడు లేదు, దేవుడు. గున్న వస్తావా, గూవను చూస్తావా, అత్తటము చెడ చేతగా
ఇదిగోయి గుటకేసి చూస్తున్నావా, కావాలా చుక్క తడపాలా గుక్క, కావాలా చుక్క తడపాలా గుక్క, తలుపుకొని పక్క పక్కన ఉంటావా. ఈ జన్మలో ఏంటావా ఏనో అంటే మరి పొద్దున గాడి నుంచి నిద్రం చెప్పేట ఒగ్గేస్తాం రా అన్నాం, పిసరంతైనా బయటపడిండా. అయితే సింగన్న నువ్వే గూడానికే కాదు దొంగలకు కూడా నాయకుడేనన్నమాట. పేదవాళ్ళు పూటికి పేదైనా గుణానికి పేదవాడు కాదు బాబు, కష్టపడి చెమట వచ్చి బ్రతుకుతున్నాం, దొంగసొమ్ముతో మాకేం పని బాబు. అయితే మా ఇంట్లో బంగారం ఎత్తుకుపోయింది ఎవరు ఎందుకు? అదేమో మాకేం తెలుసు, ఎవడేం చేసినా మనమేం చేసామని ఒప్పేసుకోవాలన్నమాట. అది అది చిన్న దూరం మాట. మరి అంతేగా? అంతే మరి. సింగన్న ఇప్పుడే చెబుతున్నా, ఇది మరొకళ్ళ పని కాదని నీకు తెలుసు మాకు తెలుసు. పోయిన మా సొమ్ము మాకు తిరిగిచ్చే వరకు మా ఊళ్ళో కాలు పెట్టడానికి వీల్లేదు, కనీసం మా చెరువులో నీళ్లు కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదు. సింగన్న ఇది చిన్నబాబు గారి మాట కాదు ముల్కు గారి మాట. అంతే మరి. ఈ కట్టు తప్పారా? మీ గుడిసెలే కాదు మనుషులు కూడా మిగలరు. జాగ్రత్త పదండి. బాబు 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 ఏదో పని కాలుగాడే చేసి ఉంటాడు, వీడిని చంపి మారేస్తాను. వీడు అల్లుడు కాదే, ఈ కూడానికి శనిగాడు. ఈ కట్టుతో కూటికి గుడ్డకి కట్టుకట్లాడిపోవాలి, ఎలా బ్రతుకుతామో ఏమో. మంచులు లేవురు అన్న. పోనీ ఆ కళ్ళు మంతులు ఉన్నారు, సొక్కులు ఉన్నాయేమో చూడవే అన్నా. అయ్యా ఏంటమ్మా, ఈ పెద్దోళ్ళు కూడు నీళ్లు లేకుండా చేశారు, ఎలా బతుకుతావయ్యా? అన్నిటికీ ఆ దేవుడే ఉండాడమ్మా. అయ్యా ఏ కొంపలోనైనా కుక్కి నీళ్లు దొరుకుతాయేమో చూడమ్మా. లేవయ్యా. ఎవరది ఎంత ధైర్యం నీకు? నా కళ్ళలో కారం కూడా దొంగతనంగా నీళ్ళు వెళ్ళిపోతావా? రాందసు ఊళ్ళో కట్టుందని తెలిసే దొంగతనంగా నీళ్ళు వెళ్ళిపోతుంది. ఏం చేయమంటారయ్యా? మా అయ్య గొంతు ఎండిపోయి చావు బతుకులో ఉన్నాడు. చెన్నబాబు తెలిస్తే నన్ను చంపేస్తాడు. చెన్నబాబు గారితో నేను చెప్తా గానీ అవతల ప్రాణాలు పోతుంటే మధ్యలో నువ్వేడరా? చుకే పట్టుకెళ్ళి. అవును మధ్యలో మధ్యలో నేను అడుగుతున్నాను. అయ్యా అయ్యా నీళ్ళు తెచ్చాను. ఎక్కడ తెచ్చావమ్మా? చెరువు నుంచి అయ్యా. ఎవరు చూడలేదా ఎంత ధైర్యం చేశావమ్మా? ఇంకా నా కుండ పగలు పెట్టుకుంటుంటే ఆ రాందాసే అడ్డుపడ్డాడు. తన పాలెడు దేవుడే మన ప్రాణాలు కాపాడాడమ్మా. చుక్కి తన ఒక గుక్కె నీళ్ళు ఇవ్వమ్మా. అలాగే అయ్యా. ఏ పా రాందాస్ ప్రాణాలు ఏమవుతాయి? కొట్టు బాబు. ఆ దొంగనాయలను నీళ్ళు తీసుకెళ్ళిపో. ఏమిటిది? ఆగు ఆగు ఆగు. ఏమిటది? మనం
పెట్టిన కట్టు కాదని వాడు లంబాడే వాడిని నీళ్లు తీసుకువెళ్ళిచ్చాడు. అవును, వాళ్ళయ్య చావు బతుకుల్లో ఉన్నాడని చుక్కి నీళ్లు పట్టుకెళ్ళినచ్చాను. అయ్యగారు, గాలి నీరు అందరికీ సమానమే కదా. అంటే ఆ దొంగదారులకు కూడా సమానమేనా? అంతే మరి. ఎవళ్ళో ఒకళ్ళు దొంగతనం చేశారని అందరినీ బాధపెట్టడం న్యాయమా? మనకు మనసుంటే వాళ్ళ మనసును మార్చాలి, మనుషులుగా తయారు చేయాలి. అనవసరంగా రామదాసును కొట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? కట్టులు వాడిని విడిచిపెట్టి నా మాటకి విలువ లేకుండా చేయండి. ఈ ఊళ్ళో ఇంకా నేను పలకోలేకుండా చేయండి. అవును మనుషులు గారు, అప్పుదేశం నుంచి ఇచ్చేందుకపోతే ఊళ్ళో కుక్కలు కూడా లోకమైపోతాం. అందుకని నేను నిలయవలసింది. మొత్తం గారు, వీడు మీ పాలని చెప్పేసి ఒక్కేస్తున్నారు అనుకోండి, రామదాసు నిన్ను వెళ్ళేస్తున్నాను రా, ఈ ఊరి నుంచి వెళ్ళేస్తున్నాను. పొద్దున ఎత్తి మీదకి వచ్చింది, ఈడింకా సర్దికుడు కూడా తినకుండా పోయాడు. ఏం రాజ్యాలు వెళ్తున్నాడో ఏం. వచ్చా? ఎక్కడికి వెళ్ళి వచ్చావురా? ఇదిగో నిన్న మునసపు గారితో చెప్పి నాలుగు తన్నెత్తే గాని రోగం వదలదేదమా. ఏడుతున్నావెందుకురా? ఆయన బిడ్డు ఎవరు కొట్టారా అయ్యా నిన్ను? ఎవరు కొట్టారు నా బిడ్డను? కోలు పెడి చేశారా అమ్మా? చెప్పరా అయ్యా, మునసపు గారితో చెప్పాడు తోలు ఒలిపిచ్చేస్తా, చెప్పరా అయ్యా. కొట్టినా పర్వాలేదు, నన్ను ఊరి నుంచి వెళ్ళేశారు. వెళ్ళేశారా? నువ్వేం తప్పు చేశావని? వెళ్ళేసిన లంబాడని మంచినీళ్ళు పట్టుకెళ్ళనిచ్చానని. మరి నువ్వు మునసపు గారితో చెప్పలేకపోయావా? ఆయనే వెళ్ళేశాడు మా అమ్మ. ఆయన నిన్ను వెళ్ళేశాడా? ఆయన నోరెట్ట వచ్చిందిరా? రే, ఇంత చిన్న తప్పుకే నిన్ను వెళ్ళేస్తే నీకు నీ అమ్మకి చేసిన అన్యాయానికి ఆ దేవుడు ఆయనకి ఏం చెత్తయ్యాలరా? ఏంటి, మా అమ్మ కన్యాయం చేశాడా? అవునరా, అవును. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నా గుండెల్లో నిప్పల్లా దాచుకున్నారా? ఆయనేరా నీ కన్న తండ్రి? లక్ష్మి, లక్ష్మి, త్వరలోనే న్యాయమవుతుందిలే, నువ్వేం భయపడకు. నా గురించి నాకేం భయం లేదండి. నా భయం బాధ నా కొడుకు రామదాస్ గురించేనండి. అదేమిటి లక్ష్మి, వీడు నాకు మాత్రం కొడుకు కాడు. అలాగని మీరు నలుగురిలో చెప్పుకోగలరా? నాకు తెలుసు మీరు చెప్పలేరు, చెప్పుకోలేరు. మీరు పెద్దింటారు, కామందులు. నేను మీ పాలేరు కూతుర్ని. మీరు మీ పెద్దరికంతో ఆవేశపడ్డారు, అదే నా అదృష్టం అనుకున్నాను. కానీ ఈ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పుకోలేని తల్లిగా ఈ పాకలో కుమిలిపోతున్నాను. లక్ష్మి, అయినా పర్వాలేదు. ఏమండి, తండ్రిగా చెప్పుకోలేకపోయినా అనాథను మాత్రం చేయకండి. కొడుగ్గా కాకపోయినా కనీసం మీ పాలేరుగానైనా బ్రతకనివ్వండి. లక్ష్మి, లక్ష్మి, నీ బిడ్డకి ఏ లోటు రానివ్వను లక్ష్మి, ఏ లోటు రానివ్వను. చాలండి, ఒక్క మాట చాలు చాలు. పసిగుడ్డు నిన్ను నాకు అప్పకిచ్చి ఈ సంగతి ఎవ్వరితో చెప్పొద్దని నా చేతులు పట్టుకుని బతిల్లాడా అయ్యాల. చిన్నప్పుడే నీకమ్మ నాన్న చచ్చిపోయారని ఊరాళ్ళందరు నిన్ను నమ్మించి నేర్పించి ఈ సంగతి నీకు తెలిస్తే నువ్వెక్కడ కుమిలిపోతావో అని నీకు చెప్పలేదు. ఆ మహానుభావుడు పరువు ఇన్నాళ్ళు కాపాడారు. మామ, 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 మామ,
ఇవాళ మీ అమ్మకి ఇచ్చిన మాట తప్పాడు, అనాథం చేశాడు, ఊరి నుంచి వెళ్ళేశాడు. మీదకొచ్చారండి, తీసుకొచ్చిన పడి తోసుకెళ్ళి పోతాను, దూరంగా ఉండండి. చుక్కే నీకేడు కావాలి? సరే జొన్నలో ముందు నీళ్లు. బేరం అంటే అలా ఉండాలి. నేను చూస్తే చక్రభోగలు తినట్టు ఎలా ఉంటుంది తెలుసా? ఎలాగుంటది? ఆనందం దాగినట్టు ఉంటుంది. ఏటి బంగారయ్యో, ఇంట్లో ఆలికి సమాధానం చెప్పలేవు నువ్వే, ఊళ్ళో ఆడవాళ్ళ గురించి అడుగు. ఉత్తున్నాయా? ఎలకోలం కాదు, నీకోసమే వచ్చాను. అవును, నీ కాడ ఏడు శనగ పప్పు బెల్లం ఉండే తిండిపోతున్నాయలా, ఏటి రాజకార్యం? బంగారం ఏదో కొట్టుకొచ్చారు కదే, ఎలాగైనా బజార్ లో అమ్ముకోవాల్సిందే అన్న డబ్బులు నేను ఎక్కువిస్తాను. రెండో చెవి పడకుండా చూస్తాను. నాకు అమ్మేయండి. అది మేం చేసాము, నీకెవడు చెప్పాడు? ఒరే 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 ఒరే, దాన్ని చూస్తేనే తెలుస్తుంది రా జుగ్గు. నిజం చెప్పు, ఎవడు చెప్పాడు? ఆ రామదాస్ గారేనా? దిగిపోయాడు నా యాలు. ఒరే జగ్గు, మళ్ళు చూసాడా రామదాస్ గారు మన గుట్టు బయట పెట్టిస్తాడు? ఒరే కర్రలు పెట్టరండి, వాడిని చంపేద్దాం. అతని కాడ చాలా మార్చాలు ఉన్నాయి, మన పేదలు పోతాయి. రా, నే రాను. రే నువ్వు వెళ్ళి అమ్మ కూకో, రెండు రాకపోతే మనమే పోతాం, పోతాడు రా. బామ్మ, నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? ఇంక నాకెవ్వరున్నారే. సచ్చిందంత పెడతావురా, తీసే. నేను ఒక్కడిని ఎలా మోయగలను? మీరంతా కొంచెం సాయం చేయండి. కాలు కదిపారు, వాడితో పాటు మీరు ఊళ్ళో అడుగు పెట్టండి. ఏంటిది చుక్కు? చుక్కి నీళ్లు పట్టుకెళ్ళనిచ్చానని నన్ను కొట్టి ఊరి నుంచి వెళ్ళేశారు. ఆ మాట విని మా మామ ఏడ్చి ఏడ్చి చచ్చిపోయింది. నేను ఒక్కడే మోసుకెళ్ళాలంటే ఎవ్వరు సాయం రారంట. కాలు, పాపం ఏం చేద్దాంరా? పాపం మనమే మోసేద్దాం రా. ఆ గది రండ్రా, పచ్చం దిక్కుమాలను సాయం చేస్తారా? రే, ఇలాంటి వాళ్ళకి సాయం చేయాలంటే మేమే చేయాలరా? ఇలాంటి కుక్కలు కాదు. కూర్చోండి. ఎక్కువగా మాట్లాడమంటే మీ చిన్నబాబు కబురు చెప్పేవాడు కూడా ఉండడు. రాదాసు, నువ్వేం బాధపడకు, మేము అందరం ఉన్నాం. బాబు ఊరుకో, బాబు పుట్టిన ఊరు నుంచి నన్ను పొమ్మన్నాను, పెంచిన మామ నన్ను వదిలి వెళ్ళిపోయి ఇంకా నాకెవరున్నారు? నేను ఎక్కడికి వెళ్ళాలి? మేమున్నాం బాబు, మా గుడానికి రా. సింగన్న, అవును బాబు, మా గురించి నేను తెలియసా, మాలో ఒకటిగా చూసుకుంటా. నీకేనోటూ రానియ్యం బాబు. మా మామ చచ్చిపోయిందయ్య గారు. తెలిసే వచ్చాను రా. సెలవు ఇప్పించండి అయ్య గారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? మా గూడేనకయ్యా, బాబుని కళ్ళలో పెట్టు కాపాడుకుంటా. అవునయ్యారు బాబు. రామదాస్, నీకు అన్యాయం జరిగిపోయిందిరా. ఆ భగవంతుడే నాకు అన్యాయం చేశాడు. అది కదరా? అదేంటే గారు, అమ్మగారికి చెప్పండి గారు, అమ్మగారికి నా దండాలని చెప్పండి గారు. ఏడవకు బాబు.
ఈ బాధ నేను భరించలేను రాజయ్య. పరువు కోసం ఒక అమాయకుని బలి చేయడం, వాడు నా బిడ్డ, నా రక్తం, ఎలాగైనా సరే వాడిని కాపాడుకోవాలరా. లాభం లేదు బాబు గారు, అసలే చిన్నబాబు తొందరపాటు మనిషి, అకారణంగా రామదాసు మీద కక్ష కట్టాడు. తప్పు ఏదైనా ఈ నిజం తెలిసిందంటే ఆ అమాయకుడు ప్రాణాలుగా ముప్పు బాబు. ఏమిటది నువ్వు చూసావా? నా సంతకాలతో నానే చూశాను బాబు. బాబు ఈ ఊరి నుంచి ఎవరిని వెళ్ళక్కర్లేదు. అచ్చయ్య బాబు, నువ్వు గూడానికి వెళ్ళి కట్టు తీసేసావని చెప్పు. బాబు గారు, రామదాసుడు వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. అట్లాగే. విన్నారా? అంటే మరి కోటి గంటలు నువ్వు. అది కాదా, రామదాస్ గూడెంలోకి వచ్చాడు, కట్టు పట్టుమని ఇడిపోయింది. మరి ఆ రామదాస్ పాదంలో మార్చి ఉందంటావా లేదా? ఇందిరా అది బాబు, అయ్యగారు ఊళ్ళోకి వచ్చేయమన్నారు కదా, వెళ్తావా? వెళ్ళను. అవును సింగన్న, కోపంలో వాళ్ళు పొమ్మన్నారు, తిరిగి రమ్మన్నారు, మళ్ళీ రమ్మంటారు, తిరిగి పొమ్మంటారు. నానే వాళ్ళు నాకెవ్వరు లేరనే కదా. మా మామ చచ్చిపోయి నేను ఏడుస్తూ ఉంటే ఒక్కళ్ళు ముందుకొచ్చారా? వచ్చింది మీరు, మోసింది మీరు, నా కష్టంలో ఆదుకున్నది మీరు. ఇక నేను వెళ్ళ, ఇక్కడే ఉండిపోతా. అది బాబు, ఇక్కడే ఉండిపోతావా? సంతోషం బాబు, నువ్వు మా రామదాసువి, ఈ వచ్చి మా లంబాడు రామదాసువి, మా లంబాడు రామదాసువి. అవును, నీ రామదాసు, నీ లంబాడు రామదాసు. మాటంటే నీదేలే, మనిషంటే నువ్వేలే, లంబాడోళ్ళ రామదాస, ఓ లంబాడోళ్ళ రామదాస. మాటంటే నీదేలే, మనిషంటే నువ్వేలే, లంబాడోళ్ళ రామదాస, ఓ లంబాడోళ్ళ రామదాస. మంచిని మించిన మతం లేదురా, గుణమును మించిన కులం లేదురా. మంచిని మించిన మతం లేదురా, గుణమును మించిన కులం లేదురా. గుండెను మించిన గుడే లేదురా, గుండెను మించిన గుడే లేదురా. దయను మించిన దైవం లేదురా. మాటంటే నీదేలే, మనిషంటే నువ్వేలే, లంబాడోళ్ళ రామదాస, ఓ లంబాడోళ్ళ రామదాస. దున్నితే నేల అంతగా పదునవుతుంది, ఎంత సానబడితే వజ్రం అంతగా మెరుస్తుంది, ఎంత శాంతముంటే మనిషికి అంత సౌఖ్యం కలుగుతుంది, అంత సౌఖ్యం కలుగుతుంది. మాటంటే నీదేలే, మనిషంటే నువ్వేలే, లంబాడోళ్ళ రామదాస, ఓ లంబాడోళ్ళ రామదాస. వన్నెలు వేరైనా పాలు తెలుపేరా, మనుషుల రంగులు వేరైనా రక్త మెరుపేరా. గోవ
పూలవన్నెలు వేరైనా పాలు తెలుపేరా, మనుషుల రంగులు వేరైనా రక్తమెరుపేరా, పిల్లల గుణాలు వేరైనా తల్లికి అందరూ ఒకటేరా, తల్లికి అందరూ ఒకటేరా. మాటంటే నీదేలే, మనిషంటే నువ్వేలే, లంబాడోళ్ళ రామదాస, ఓ లంబాడోళ్ళ రామదాస. వాడు ఒక అమ్మ కన్నబిడ్డే, 10 మందిలో అవమానించి ఊరి నుంచి వెలేస్తే తిరిగి ఎలా వస్తాడండి? ఇదంతా నీ కొడుకు చేసిన ఘనకార్యమే. చూస్తూ మీరు చేసిన ఘనకార్యమేమిటో? మేము ఇప్పటికి జ్ఞాపకం వచ్చామన్నమాట. అదేంటి అయ్యగారు, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అయ్యగారు, మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంటారు అయ్యగారు. ఈగో నగలు. ఏమిటి, ఎవరు తీశారు? ఆ మాట అడగండి అమ్మగారు, అడగండి. ఆ పని చేసిన వాళ్ళు ఎవరైనా చేసిన వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, వాళ్ళని క్షమించండి. వెళ్ళొస్తున్నాయి గారు. ఎక్కడికి వెళ్తావురా? గూడానికి అమ్మగారు. రామదాసు, జరిగిన దానికి మీ అయ్యగారు బాధపడుతున్నారు, ఆయన మీద కోపం ఉంటే. అమ్మగారు, నా కోపం? నాకు అసలు కోపం లేదండి, కోపం చేయని పాపం ఉండదని మా మామ చెప్పిందండి. చెడ్డవాళ్ళకి దూరంగా ఉండమని కూడా చెప్పిందా? అది నిజమే అనుకోండి, మీలాంటి మంచివారు కూడా ఉండరని చెప్పిందండి మా అమ్మ. అమ్మగారు, అయ్యగారు, నేను వెళ్ళొస్తానండి. నేను మానేస్తానంతే. నా తల్లి సోడసోద్యంగా ఉంది. నీకేది తెలుసునే, ఇది తొండగా మా అమ్మ అయ్యపోతే అన్ని నేనే పెంచుకున్నాను. దీని కట్టకుండా ఒక్కనాడన్నా నేను కూడుతున్నానంటే అసలు నీకు బుద్ధి గాని ఉందయ్యా? ఇన్నాళ్ళకి నీకు ఎంత అనుమానం వచ్చిందేటే. లేకపోతే ఏందయ్యా, మోతీ ఇంకా పాలు తాగి పసిగుడ్డ అనుకుంటున్నావా ఏంటి? వయసులో పడింది, దానికి మను చేయాలన్న బాధే లేదే నీకు? బాధలే కాదే, దానికి మను అయిపోతే నా కంటికి దూరం అయిపోద్దని బెంగ. అట్టగాని మను చేయటం మానేస్తావా ఏంటి? అంత పాపం నేను మూట కట్టుకునే అమ్మోరు సెలవు ఉండి కాలం కలిసి వస్తే ఆ దేవుడు రామదాస్ నేను ఆ చెల్లికిచ్చి కట్టబెట్టేస్తాను. దెబ్బ తగిలిందా? ఇదేమిటి అన్న? అరే ఇదంతా తినాల్సిందే. తినాల్సిందే. అరే వద్దు వద్దు వద్దు, చాలు చూడయ్యా, చా అన్న వద్దంటున్నాడు. వయసులో ఎంత తింటే అంత మంచిది బాబు, తిను బాబు. స్వామి ఇగో పాలు. సరిపోయిందిరా, తాగొద్దు. తాగాల్సిందే. వద్దు, సరిగా పని చేయరా. రేవు రామదాస్, పశువులను తోలుకోవటం కాదురా ఇక్కడ, రాళ్లతో పని. రాళ్లేనాయి బాబు, చెప్పినట్టుంటున్నాయి. అక్కడ పశువులు ఈ మధ్య మంచిగా నడవడం మానేసాయి. వెళ్ళండి బాబు. ఏజ్జలే పని చూసుకో. రామదాస్ గారిని లంబాడవుని చేశారన్నమాట. కాదు, మా దేవుని చేసుకున్నాం. కాదే, మీ పాలిట దెయ్యం అయ్యాడు. ఏ దొర, ఆ స్వామిని తూలనాడితివా? ఏం చేస్తారే? ఏం చేస్తావా?
అత్తరికి జిమ్మ. ఎవడో తెలుసుకునే తెలివితే ఈ పని ఎందుకు చేస్తావురా నువ్వు? నేనేం చేశాను? పోతే నా ఆలే నువ్వు ఆడుకుంటారని నీ కాలే ఇందిరా. నువ్వు చేసిన పనికి నిన్ను చంపి పారేస్తాను. మనిషి మారాలంటే మార్గం ఇది కాదు. ఏమిటి పని? ఇది ఒకనాటితో తీరేది కాదయ్యా. ఈ తండాలో మగాళ్ళంతా తాగొత్తారు. చింగన్నమా ఎంత చెప్పినా ఇనుకోరు. మగాళ్ళు తాగుడు మానేయాలంటే మీ ఆడవాళ్ళని అడుగు కట్ట. అదేలా సామే, తిండి పెట్టడం మానేయడమే. అంతేకాదు కళ్ళు కుండలు బద్దలు కొట్టాలి. అవునా? నిజమే. అసలు కళ్ళు పక్కలే లేకుండా చేస్తే చుక్కి తొందరపడదు. ఇప్పుడు కాదు, ఎప్పుడో తొందరపడాల్సింది. ఇప్పుడు మీరంతా లేకపోతే నా బతుకేమయ్యేది? పదండి. ఆరి తల మీద దోమ వాలింది, దాన్ని చంపేతే ముంతడు కళ్ళు పోయిస్తావా? నేనే చంపేస్తా, నువ్వే ఇద్దా. దోమ బాబు దోమ. ఆ దోమకేమో ఇటువంటి పొగబడ్డాలు లేచండి. మేడపై గెంటే కావున్నాం. గెంటే మాకే డబ్బులు మిగులుతా. మంచి మాట అన్నావు. ఉత్తున్నానండి రా, చొక్కేసుకోండి, రొక్కవిచ్చేయండి రా. మీ చెల్లెలు వస్తున్నట్టున్నారు. అవును, మీ చెల్లెలు వస్తుంది. మనం ఉసారమే ఉన్నాం కదా, కోళ్ళట్టుకు వస్తున్నారు. నీకు పండుగ చేద్దామని అయితే చుక్కే ఓ చుక్క వేసుకో. వేసుకుంటారా? ఇదే ఇదే కళ్ళు పాక పెట్టి మా కొంపలు కూలుస్తావా? కళ్ళంతా నేల పాలైపోయలాదా? బంగారం రాత్రి వ్యాపారం అంతా బట్టి కలిసిపోలేదా? చెప్పు. చెప్తాను బాబు, లంబాడ ఆడకూతుళ్ళు వచ్చేసినారా? వచ్చేసినారు. నా కళ్ళు పాకను పీకేసినారా? పీకేసినారు. నా కళ్ళు బాణలే బద్దలు కొట్టేసినారా? బద్దలు కొట్టేశారు బాబు. నా చిన్నబాబుతో చెప్తాను చెప్తానంటే చెప్పుకో చెప్పుకో చెప్పు కొట్టుకో అంటారండి. నా రెండు కాళ్ళు ఎరగొట్టేశారండి. ఇంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకెక్కడి నుంచి వస్తా చిన్నబాబు? ఆ రామదాస్ గారు లేడు, ఖర్చు కట్టి పానకాల మీద తోసేశాడు. ఇవాళ పానకాలు అవుతాడు, సరే మనం అవుతాము. రామదాస్ గారు అంత మునగాడయ్యాడు అనమాట. వాడి సంగతి చూస్తాను. ఎలాగా చెబుతాను. సలకాష్ గొట్టం తేక నాగేస్తున్నావు. చిన్నబాబు గారు చెప్పింది జ్ఞాపకం ఉందా? అందుకేగా సారా కలిపిన తీపి తీపి పానకం అంత ఏరిగా ఉంచినాని. అదిగో రామదాస్ వచ్చేసాడు. ఏమైంది?
అన్నప్పుడు బాబు రాత్రి దేవుడు కల్లో కనపడి, ఒరే పానకాల, నువ్వు కళ్ళు వ్యాపారం చేసి పేదాల కొంపలన్నీ కూల్చేసినావు, నీ పాపాలు కరిగిపోవాలంటే మూడు కుండల పానకం చేసి నైవేద్యం చెల్లించు, లేకపోతే కుళ్ళు కుళ్ళు చచ్చిపోతావు అన్నాడు స్వామి. అంచేత కళ్ళాపారం మానేసినాను, స్వామికి నైవేద్యం పెట్టేసినాను, నువ్వు కూడా మొంత తీసుకో స్వామి, చాలా మంత ఇచ్చినాను. వద్దనద్దు రామదాసు, తీసుకో తీసుకో బాబు. ఏంటిది ఇలా ఉప్పుగా ఉంది? అదే ఉప్పుగా ఉందా? అదేటో దాని ఆ పాపించుకోండి, కార్బారం ఇచ్చాడు కలిపేసినాను, తీసుకో బాబు తీసుకో బాబు తీసుకో బాబు. ఆ పాపం మాత్రం దిగొచ్చినట్టు ఉంది స్వామి, తన సేవించి అనుగ్రహించాలి, ఆమె అందరం సంబరపడుకోవాల. అది అది ఏడు బాబు, ఏంటిది ఇలా ఉంది? అవునా? ఇంకో బాబు, అది మా బావు మా బావు. ఏదో పరిధి పెట్టున్నావా? అదే అదే ఎక్కించారా? ఎక్కించారు అంబాబాడుకుంటున్న మీద గుసుకొల్పించినారే, నా కలుపాట పీకించేస్తున్నారే, రే తాతా కట్ట డార్జీ పట్టుకోండిరా. బాబు సాగుడోరి తాగించేశాం కదా, నడవలేరేమో అని చెప్పి కారు మీద కూపబెట్టి పంపించేశాడు. రామి రామి. ఏందయ్యా? చుక్కు వచ్చిందా? రాలేదయ్యా. రే జుగ్గు జుగ్గు. వస్తున్నా. ఏం సమయ? చుక్కు వచ్చిందిరా? రాలేదే. మోతి వచ్చిందా? నిద్ర వస్తుంది. మరి ఏమైనట్రా? రే మల్లు, చుక్కు ఎక్కడైనా కనపడిందిరా? చుక్కియా చుక్కియా రాలేదా? ఏ చేసిన చూడటానికి వెళ్ళింది. ఏం చూసావరా? నా సుఖిన మాట అంటావా? అగ్గిరాది. అదే రామదాసు కూడా రాలేదు కందా. రామదాసు కూడా రాలేదు కందా, ఇద్దరు కలిసి వస్తారన్నాను. నేనేటన్నాను? రామదాస్ దేవుడు, ఏమన్నా తప్పుడు మాట అన్నావా? రెండు కళ్ళు పోతాయి. అయ్యా ఈ తాగుపోతారు మాటలకేం గాని, మెకాలు తిరిగి ఎలాయింది, వెళ్ళి ఎత్తకండి అయ్యా. కడుపును చెరబుట్టావు, నీ ప్రాణాలు తీస్తాను. సింగన్న సాల్లేవయ్యా, తిక్కులేడు అని గుడిలో చేసుకున్నాను, నీకు మనసైందని చెప్తే కాలు కడిగి మనవి చేసేవాడు కదయ్యా, ఎందుకు ఇంత మోసం చేశావు? నేనేం మోసం చేయలేదు సింగన్న. చాలు సాల్లేవయ్యా, మా కళ్ళతో చూశాక ఇంకా నువ్వు చెప్పే మాటలు నమ్మటావా? ఈ వాతో నేను ఎలా తలెత్తు తిరగలయ్యా? నువ్వు అనుకున్న నేరానికి శిక్ష ఏంటి సింగన్న? మనువాడక ముందే ఆడమగ ఒక రాత్రి ఇంట కలిసి ఉంటే మా కట్టడి ప్రకారం మనువాడాల్సిందే. చుక్కి, జరిగింది ఏమైనా సరే నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను. బాబు రావదాసు,
అయ్యా రామదాసు ఏం అదృష్టం అయ్యానిది మీ అయ్యగారు దగ్గర నుండి నీ పెళ్లి జరిపించడానికి వచ్చారు కాదు పెళ్లి ఆపు చేయడానికి వచ్చారు బాబుగారు సింగన్న వారికి ఎవరు లేరనుకుంటున్నావా భగవంతుడు కొన్ని కారణాలుగా నాకు దూరం చేసిన వాడెప్పుడు నావాడేనయ్యా రే రామదాసు ఇలా రామదాసు అయ్యగారు పిలుస్తుంటే కదలవేరా కదిలే కాళ్ళకు అయ్యగారే బంధం వేసి ఊరి నుంచి పొమ్మన్నా దిక్కులేక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏడుస్తుంటే వీళ్ళు చోటిచ్చారు ఆదరించారు పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నారు ఇలా బ్రతకడం కూడా మీకు ఇష్టం లేదా అయ్యగారు ఇష్టం లే కాదురా నా బాధ నీకు అర్థం కాదు రావదాసు ఆ రోజు నిన్నందరూ నానా మాటలు అంటుంటే వినలేక వెళ్ళిపోమ్మన్నాను రా అంతే రే రామదాసు నువ్వెవరో కావురా నువ్వు అయ్యగారు నాకు ఆ దేవుడు అన్ని మీరే అనుకున్నారు శుభంగా పెళ్లి జరుగుతుంటే అడ్డు పెట్టడం మంచి పనిక ఈ సమయంలో నా కన్న తండ్రి వచ్చి అడ్డు పెట్టిన ఆగను ఆ దేవుడు ఆగమన్న ఆగను నీకిష్టమైతే ఆశీర్వదించండి లేకపోతే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అయ్యగారు వెళ్ళిపోండి పెళ్లి చేసే మావా చేసే శుభమాని పెళ్లి చేసుకుంటే ఇదేమిటండి వాడు పాలేరుగా కాకుండా మన ఇంట్లో బిడ్డలాగా తిరిగాడే నన్ను కాదని ఆ లంబాడి వాళ్ళలో కలిశాడు వద్దురా అంటే ఇప్పుడు ఆ లంబాడి పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు 10 మందిలో నన్ను అవమానించి ఎదురు తిరిగి వెళ్ళిపోమన్నాడే వాడికి మనతో అవసరం లేదే వాడికి మనం ఏమీ కాము అంతే అంతే మీరెందుకండి ఇంత బాధపడుతున్నారు నా బాధ నీకు అర్థం కాదనుకో చెప్పేస్తాను ఇప్పుడే చెప్పేస్తాను ఆ రామదాసు అయ్యగారు అయ్యగారు అదిగోనండి మాటలోనే వచ్చాడు అనపర్ణ నేను వాడు మొహం చూడు వెళ్ళిపోమని చెప్పు చాలండి మీరు మీ కోపం ఏంటి అలా చూస్తున్నా ఎవరు అనుకున్నావు అమ్మగారు ధనం పెట్టు 100 ఏళ్ళు చల్లగా కాపురం చేయండి నీ పేరేమిటమ్మా ఆ చుక్కి అండి దాన్ని అడిగితే నువ్వు చెప్తావేమిట్రా దానికి సిగ్గండి రా ఎవరా నీకు అయ్యగారు నీకు మేమేం కావురా నువ్వు పెద్దవాడి అయిపోయావు నీ వెనక గొప్ప అందం ఉంది అది చూసుకునే కదా నన్ను కాదన్నావు మళ్ళీ ఏం మొహం పెట్టుకొచ్చావరా మీ మాట కాదని మిమ్మల్ని బాధ పెట్టాను మీ మనసులో ఉన్న మాట ఎక్కడ బయటపెడతారో అని భయపడి మిమ్మల్ని వెళ్ళిపోమన్నా అయ్యగారు అంతే అయ్యగారు అంతే మనసులో మాట అవునయ్యగారు చచ్చిపోయే ముందు మా అమ్మ అంతా చెప్పింది మీరే నా కన్న తండ్రి నేను నిజం కూడా చెప్పింది నిజం తెలిసిన తర్వాత నా మీద కోపం రాలేదు నా పైన కక్ష తెచ్చుకోవాలనిపించలేదురా లేదయ్య గారు మీలాంటి మంచి రక్తాన్ని పంచుకు పుట్టినందుకు నేను ఎంతో పొంగిపోయాను లేదురా నీకు తండ్రి లేనందుకు నేను గర్వపడుతున్నారా గర్వపడుతున్నా బాబుగారు బాబుగారు గట్టిగా అనకండి అందరూ వింటారు వినేదేమిటా నేనే చెప్తాను 10 మందిలో పరుగు పోయినా సరే పని కట్టుకుని ఇప్పుడే చెప్తాను మీ అమ్మతో కూడా చెప్తాను వద్దయ్య గారు వద్దు ఈ లోకంలో ఎవరు ఎక్కడ పుడతారో ఎలా పెరుగుతారో ఎవరో తెలుసు రామదాసు అది కాదురా బాబుగారు ఒక్క మాట ఏనాడైతే మీరు ఈ మాట బయట పెట్టారు ఆనాడే మీకు నేను దూరం అయిపోతాను రామదాసు ఇంకేమి చెప్పకండి ఈ నిజం బయట పెట్టారో నన్ను ప్రాణాంతం చూడు మామూలు మాట్లాడుకుంటా నన్ను నోరు కట్టేశావు కదరా నీ మంచితనాన్ని నేను భరించలేదు బాబు అమ్మగారు వస్తున్నారు మామూలే పాపం మొత్తానికి మెత్తబడిపోయా మీ అయ్య సంగతి నీకు నీ సంగతి మీ అయ్యకే తెలియాలరా అమ్మగారు ఏంటి కొత్త పెళ్లి కూతురు కదా ఆహా అయితే నాకేం లేవన్నమాట ముందురా ముందు ఇదిగో తీసుకో
అయ్యి బాబాయ్ ఇంత డబ్బే? అవునరా 1000 రూపాయలు. 1000 రూపాయల? నేను తీసుకోను, నేను తీసుకోను. తీసుకో బాబు. తీసుకుంటాను, ఒక్క మాట ఇస్తే తీసుకుంటాను. ఏమిట్రా అది? ఏం లేదు అయ్య గారు, మాకు పుట్టపోయే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటాను, దాన్ని ఒప్పుకుంటే ఆ డబ్బు తీసుకుంటాను. ఎంత అమ్మా ఇప్పుడు? అట్లాగే బాబు గారికి దండం పెట్టగా. పాల వెన్నెల్లో నా జాలి కళ్ళల్లో ఇద్దరు ఒకరేలే ఆ ఒక్కరు నీవేలే, ఇద్దరు ఒకరేలే ఆ ఒక్కరు నీవేలే. చుక్కలే నిన్ను మెచ్చి పక్కనే దిగి వచ్చి మక్కువే చూపితే నన్ను మరచేవో, నన్ను మరచేవో. చుక్కలు వేలు ఉన్నా నా చుక్కి ఒక్కతే కాదా, చుక్కలు వేలు ఉన్నా నా చుక్కి ఒక్కతే కాదా, లక్షల మగువలు ఉన్నా నా లక్ష్యం ఒక్కటే కాదా, నా లక్ష్మి ఒక్కటే కాదా. గాలి కొంటెగా నిన్ను చూసి తుంటరి చిరుగాలి కొంటెగా నిన్ను చూసి బయటనే కాజేస్తే ఏమి చేస్తావో, ఏమి చేస్తావో. ఇలాగొచ్చావు
అది రోజు మీ గొప్పోళ్ళు పేదోళ్ళు పెళ్ళు చేస్తానే ఉన్నారుగా. ఇదిగో నువ్వు ఇచ్చిన పిండి ఎలా ముక్కుపోయి పురుగులెట్టేసినదో, ఎలా తిని దీన్ని? నీ సరుకు ముట్టుకున్న డబ్బులు నాకు ఇచ్చి. ఏది నువ్వు ముట్టుకున్నది మళ్ళీ నేను ముట్టుకోవాలి? మరి ఎలాగైనా పేదోళ్ళు బతికి నా డబ్బులు నాకు ఇచ్చి. అది జరిగేది పని కాదు, పట్టుకెళ్ళి కుదరదు. నాకు డబ్బులు ఇవ్వాలి. ఏంటంటే డబ్బులు ఇవ్వాలి? ఎప్పుడు ఏది ఇచ్చినా పట్టుకెళ్ళిపోవడం, ఏం తిరిగి పట్టుకొచ్చి సరుకు ఇచ్చి అది మమ్మల్ని ముట్టుకోమని డబ్బులు ఇవ్వమంటున్నావు? ఏ రామదాస్ గారు ఏమైనా పురమాయించారా? నన్ను ఏమన్నా అంటారు కానీ మా దేవుడి పేరు ఎత్తామంటే మారదాక్కుతావు. ఏం చేస్తావా? ఏం చేస్తావా? ఎంత పొగరో ఏ గ్రామాల్లో అట్టా ఉండవు. నిన్నటి నుంచి కర్రో కనపడటం లేదు మావా. కొండలన్నీ ఎత్తుకొస్తున్నాను, ఏ మెక్కం కంటపడిపోనదో ఏటు. అదేంటి మళ్ళు బతికే ఉందిగా. ఎక్కడ బాబు? అదే అక్కడే, ఆ రాళ్ళ చెరువు లేదు ఆ గుంట పక్కన పడుకుని ఉంది. ఏడు బాబు ఉందా బాబు? నువ్వు నిజంగా దేవుడిగా బాబు, అదే నా కంటపడితే నీ పాదాలు పూజ చేసేసుకుంటాను బాబు. వస్తాను దేవుడు. అక్కడ ఉందా? నీకెలా తెలిసింది? దివ్యదిష్టి చెప్పావా? చెప్పా. రాత్రి మన ఇద్దరం కూర్చొని అక్కడ ఊసలాడుకోవట్లేదు, ఇంతంత కళ్ళు వేసుకుని తోకాడించుకుంటూ మనంక చూస్తూ కూర్చుంది. నువ్వు చూడలేదా? నేనెక్కడ చూశాను స్వామి, నా కళ్ళ నిండా నువ్వే ఉంటాను. చిన్నయ్య, ఈ బంగారం వ్యాపారం ఏం బాగోలేదు, నువ్వు కలగ చేసుకోవాలి. ఏంట్రా, పుచ్చు సరుకులు ఇస్తాడు, తప్పుడు కొలతలు కొలుస్తాడు, తిరిగి ఇచ్చేద్దామంటే మనం ముట్టుకున్న సరుకు మరుచుకోడంట. సరే అయితే పదండి, వెళ్ళి మున్సు గారితోనే చెబుదాం. వాళ్ళంతా వర్తేశమయ్య. కాదురా, మున్సు గారిలో న్యాయం ఉందిరా. పదండి. ఆగండి, ఈరోజు నుంచి బంగారు కొట్టులో సరుకులు కొనడానికి వీల్లేదు. మరి మనకు సరుకులు? సరుకులు తెచ్చుకుని మనమే కొట్టు పెట్టుకుందాం. కొట్టు పెట్టడం పైసలతో పని. ఎంత దుడ్డు కావాలి? 1000 రూపాయలు సరిపోతుందా? అంత దుడ్డు మన దగ్గర ఎక్కడదా బాబు? పెళ్లికి మా అయ్యగారు నాకు 1000 రూపాయలు ఇచ్చారు కదా, అది మన తండాకి ఇచ్చేస్తాను. బాబు నువ్వెంత మంచోడి బాబు. బాబు నేను ఒక పని చెప్తాను, చేస్తానని మాటిస్తావా? పెద్దోడు నీ మాట నేను కాదంటాను. అయితే ఈ దండం పట్టు. రాఘు, ఈ రామదాస్ ఎవడు? ఎక్కడి నుంచి వచ్చాడు? మన కులంగానోని మన తండాకు నాయకుడిని చేయటం నేను ఒప్పుకోను. తప్పనడానికి ఒప్పుకోకపోవడానికి నువ్వెవడవరా? ఏనాడైతే రామదాస్ అయ్య మన తండాలో చేరాడు, ఆయన నుంచే లంబాడు రామదాస్ అయ్యాడు. మీరంతా ఏమంటారు? అది రామదాసు మన లంబాడు రామదాసే. కులాలు తప్పని, కులమే గొప్పదని చెప్పిన గొప్పోడు రామదాసు. తనకిచ్చిన 1000 రూపాయలు మనందరి బాబు కోసం ఊరికినే ఇచ్చిన ఉత్తముడు రామదాసు. రావులు తాగుడు తప్పని, దొంగతనం ముప్పని మనందరి బాబుకి కారణమైన మహానుభావుడు రామదాసు. ఇట్లాంటి మనిషి మన తండాలో ఉన్నాడా? తీసుకోబాబు. అబద్ధాలు కూడా నేర్చుకున్నావా? అబద్ధాలు ఏం కాదు. దండాలు దొరా. ఏం కాదు, ఏంటి విషయం? నీ గుర్రం ఓసారి ఇస్తావా గుర్రాన్న? ఎందుకు? నా అంత ఎదవలేని ఊరెళ్తావా? నీ అంత ఎదవని నేను కానలే. సంగతి ఏంటంటే సింధురా, రేపు మా పండగ కదా. అయితే ఆ రామదాస్ గారి పిల్లం సుక్కి లేదు, దాన్ని నేను ఎత్తుకుపోతా. దేవుడైతే మహిమతో ఆపుకోవాలి, నాయకుడు అయితే బలంతో ఆపుకోవాలి. ఆడి రెండు కాదని నిరూపిస్తా. బంగారయ్య, ఇంకేం బంగారయ్య, ఈ లెక్కలో ఇచ్చేవాల్సింది. సరే తీసుకెళ్ళరా. ఓ పంజర
బంజర 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 హోలీ చక్కెర బొమ్మ తమని ముద్దుల గుమ్మ నారాణి చక్కెర బొమ్మ నిజం సుమా నీ మీదే మనసురా నిజం సుమా నీ మీదే మనసురా గుస గుసలాడితే ఘుమ ఘుమలాడుతా గుస గుసలాడితే ఘుమ ఘుమలాడుతా ఈ ఏలే అరతే తులకల పరా రంగుల సంబరము రంగేడి హోలీ కట్టండి జోడి లాంటి పిల్ల లేనే లేదు నీలాంటి పిల్ల లేనే లేదు దొరసాని రాణి ఊరేగుదమ్మ మనసు తీర నవ్వు నీ నవ్వు ఇప్ప పువ్వు తహ చూడవే రుసరుసలాడకే తహ చూడవే రుసరుసలాడకే నీ కోసమి వచ్చానే మరదల బంజర 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 హోలీ బంజర 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 హోలీ
ఏమైంది? ఎవరు తొందర అంటపడితే కాలు బాగా అడ్డుపడ్డాడు. తప్పండి తప్పండి. రామదాసయ్య, తాగుడు మైకములు ఎవడెవడో చెప్పిన మాటలు విని సుక్కి నెత్తుపోయి నీకు అన్యాయం చేయాలనుకున్నాను. ఆ సుక్కి నేనే కాపాడుకున్నాను, నన్ను క్షమించు రామదాసు. ఆ కాలిగాడికి ఏటైపోనాదే, సుక్కి నెత్తిపోనాడా? ఏదో చేసేస్తానాడు, ఈరులోకి వెళ్ళాడు, పీరుగైపోనాడు. ఏముంది, ఆడగాలు తగలగానే ఆవిరైపోయి ఉంటాడు, వేసుకుని చొక్క ఇరిగిపోయి ఉంటది. మరి కేర్చిన బాబు, ఏది మనం అంతా ఎదవం అనుకుంటున్నాడేమో. ఎవరో ఆ కాలుగాడు రామదాస్ మనిషి అయ్యాడన్నమాట. ఆ రామదాస్ గాడు వట్టి వెధవని నిరూపించాలి. చిన్నబాబు, నీ మాటల్లో ఏం మార్చి ఉందో గానీ మెరుపులాంటి ఆలోచన వచ్చింది, చెప్పమంటావా? అడుగు అడుగు మరి. చెప్పు. ఇప్పుడు చెప్పను, చేసే చూపు పెడతాను. క్షేత్రం బట్టి శివో శివో బాబు కూర్చో. కానీ మనసు గారు అబ్బాయి చిన్నబాబు. నాకు తెలుసుంటారా కాబోయే మునసబు? నేను చెప్పలే, అందుకనే చాలా కాళ్ళు తీసుకొచ్చాను. ఈ దెబ్బతో రావడం అక్కడ మనకు బంగారయ్య, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే స్వామి వారికి మాత్రం ఏ లోటు రాకుండా చూడాలి. అలాగే స్వామి, నేను వెళ్ళొస్తాను. శివు నా భార్య కాసులు స్వామి. లుసుక్క తిరగవేయరా, కాసులు అవుతుంది. లుసుక్క కాసులు. అవా 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 అమ్మా అమ్మా అమ్మా. ఇక్కడ విశేషాలేమిటిరా? ఏమున్నాయి స్వామి? మా ఊళ్ళో రామదాస్ అని ఒకడున్నాడు స్వామి, వాడు మనిషిని చూడగానే మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాడు. వాణ్ణి ఊళ్ళో వాళ్ళంతా దేవుడని మొక్కేస్తా స్వామి. చిత్రం బట్టి అలా జరగడానికి వీల్లేదు. వాడెవడో ఎక్కడ తీసుకురండి, వాణ్ణి బస్తి పుట్టడం చేస్తా. చిత్రం దీవించం స్వామి. తల ఇది స్వామి, ఎందుకైనా మంచిది, నాతో పానకాన్ని కూడా తీసుకెళ్ళ. ఎవరినైనా తీసుకెళ్ళ, వాణ్ణి మాత్రం ఇక్కడ తీసుకురండి. ఏంటి బాబు? ఏలమ్మా చుక్కి 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 నాకు నీకు నీకు నాకు. ఏంటి బాబు, ఏదో చెప్పబోయి ఆగిపోతావేటి, అదేటో చెప్పు. నాకు సిగ్గు వస్తుంది. దేవుడు ఎక్కడన్నా సిగ్గుపడతాడేటి? చెప్పే దేవుడు ఎందుకు? ఎప్పుడు చూసినా దేవుడు గేవుడు నీతో గోళ. మరే గది నన్ను చెప్పేమంటావు దేవుడు? చిన్నయ్య నువ్వు తాతవైపోతున్నావు, వాడు చెప్పావురా డబ్బులు ఏ కొరుక్కుంటావురా చనుకుంటా. రమ్మంటున్నా రమ్మంటున్నాయ. ఇదిగో ఇవాళ నుంచి నువ్వు పనిలో రావడం వీల్లేదు. ఏంటి నువ్వు కష్టపడకూడదు ఏమ్మా? మరి మా సుక్కే బాబు చెప్పినట్టు చేసాయమ్మా. అన్నం కూడా తీసుకురాకూడదా? దానికని తీసుకురావచ్చు ఎందుకో. అంతే దేవుడు నువ్వు పానకాలు రంగారయ్య రామదాసులు లాక్కొస్తున్నారు. అడుగు లాక్కు రాణి. నేను వెళ్ళొస్తా స్వామి. జాగ్రత్తగా
నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు శివో 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 చత్రంబత్తి చత్రంబత్తి తీసుకొచ్చేసాం స్వాములు ఏమిటి నెవరేస్తున్నావు కొబ్బరి ఉండాలి స్వాములు కొబ్బరి ఉండాలి అవును బంగారయ్య పనకారు మీ అందరూ బయటికి వెళ్ళండి స్వామి 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 రామదాస్ ఇలారా నాకు ఒకటి ఇస్తావా ఒకటేంటి స్వాములు కావాలంటే రెండు తీసుకో పోనీ మూడు ఇవ్వకూడదా ఏమిటి ఒకటి అన్నావు రెండు అన్నావు మళ్ళీ మూడు అంటున్నావా బాలేవాడవే నా దగ్గర ఉన్న రెండే గురువులు గురువులా ఇల్లరా 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 వారకి 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 రామదాస్ ఏం చేస్తున్నారంట ఏం చేయటం ఏంటి భస్మం చేసి పొట్లం కట్టేస్తున్నా అంతే మరి ఇల్లరా అవును నేను గురువులు నీకు అందరూ గురువులు గురువులు అంటుంటే నేను గురువులను రే నువ్వు కొత్తపాలెం గురువులు కదరా నువ్వు గోళీకాయలుకున్నావా గురువుల్ని ఏంట్రా వేషం రే ఇలా వేషం వేసి జనాలు మోసం చేయొచ్చురా నేనేం మోసం చేయలేదు అసలు గురువెవరో నకిలీ గురువెవరో తెలుసుకోకుండా పూజ చేసే ఈ జనాంది తప్పు నా తప్పు కాదు నా కింద 20 మంది బతుకుతున్నారు వాళ్ళందరూ చచ్చిపోతారు నీ కాళ్ళకు దండం పెడతా నీ చేతులు దండం పెడతా ఇది ఎవరికి చెప్పక అచ్చికొచ్చి అమ్మకొచ్చి రండి స్వామి స్వాములా మీరే స్వామి రండి గురుపాద స్వాముల వారికి గురుపాద స్వాముల వారికి శంభక్తి బంగారయ్య పానకారు రామదాసు కూడా దేవుడే వీరిని పలకిలో తీసుకెళ్ళండి అదేంటి స్వామి మీరు ఎలాగన్నారు ఆడు అలాగన్నాడు మళ్ళీ మీరు ఇలాగన్నారు ఆడు అలాగన్నాడు ఏటా ఏటేటా చిత్రం బత్తి అప్రాచ్యులారా చెప్పింది వినండి నేను ఒక్కనే దేవుణ్ణి ఉన్నాను నేను కూడా ఉన్నాను విష్ణుమూర్తిని అన్నాడు మరి బ్రహ్మేడని అడిగాను బ్రహ్మ గుళ్ళేదే ఇద్దరం లోపలికి వెళ్ళాం ఒక నిర్ణయానికి వచ్చాం రామదాసుని మీ భుజాల మీద మీరే మోసుకెళ్ళాలని నాకు జ్ఞాపించారు చిత్రంబత్రి 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 ఏ రామదాస్ గారు పలకిలో మోసుకొచ్చారే వాడి కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకురాలేకపోయారా ఏమంటారు బాబు గురువులాజ్ఞ గురువులాజ్ఞ వాడ గురువు అపచారం బాబు అపచారం కళ్ళు పోతాయి అంత మాట్లాడు కండి బాబు అంటాను ఇంకా అంటాను వాడు దేవుడు దెయ్యం అన్న చేత డబ్బు ఖర్చు పెట్టించారే ఆ డబ్బంతా కట్టే వరకు మిమ్మల్ని కుక్కలను కొట్టినట్టు కొడతాను నాతో కూడా అబద్ధం ఆడతావా తండ అంతా నేను దేవుడు అంటున్నారు నువ్వు కాదంటే నేను నిజమే అనుకున్నాను ఎక్కడి నుంచో వచ్చిన పెద్ద స్వాములు కూడా నేను దేవుడు నొక్కుని పళ్ళకి ఎక్కించారు పెద్దోళ్ళ చేత మోయించారు ఇప్పుడు కూడా దేవుడు కాదంటావా కాదు అదిగో మళ్ళా అదంతా ఒక రహస్యం నీతో చెప్పకూడదు అదేదో నాకు చెప్పు సామే లేకపోతే నువ్వు దేవుడివే ఆడదానికి మొగుడే దేవుడు అంటారు అలా అనుకుంటే నేను నీకు దేవుణ్ణే కదా ఆ ఒక్క మాట చాలు ఎన్ని జన్మలు ఎత్తున్నా నా దేవుడితోటే ఉంటా ఏందయ్యా ఎప్పుడు చూసినా తిండే గాని నా మాట ఏమైనా వినుకుంటావా లేదా తింటానే ఉంటాను చెప్పు మోతికి మనసు ఎత్తే గాని లాభం లేదయ్యా కుదరాలా తెట కుదురుద్ది అది ఆ రామదాస్ మీద పడి సత్తా ఉంటే ఏంటి అవును ఆ రామదాస్ పేరు చెప్తే చాలు ఊరంతా మగమైపోద్ది వాళ్ళు మరిచిపోద్ది అది గది దేవుని చూస్తే ఎవరికైనా అంతే ఈ అన్నలాగే అది కూడా మనసు ఇచ్చేసిందన్నమాట పిచ్చి మాలోకం ఏంటే నీ గోళ రామదాసుని మనవాడమని అడుగు అదెట్టాగే
ఆ దేవుడికి మనువు అయిపోయిందిగా. అదేందయ్యా, చాలా మంది దేవుళ్ళకి ఇద్దరేసి పెళ్ళాలన్నారుగా. ఆ గది అవునే, ఆ ఎంకన్న బాబుకి ఇద్దరు, శివయ్య బాబుకి ఇద్దరే, మరి ఆ కృష్ణయ్య బాబుకి ఎంతమందో లెక్కలేదు. ఒకసారి అడిగి చూడయ్యా. మరిసి అయితే ముఖం మీద నిలేసి అడిగేద్దాను. ఈ దేవుణ్ణి ఎట్టాగే అడిగేది, ఎట్టాగా? స్వామి, దేవుళ్ళు అంతా ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? గుళ్ళోనూ గోపురాల్లోనూ ఉంటారు. అబ్బా అది కాదు స్వామి, పైన ఉంటారంట కదా. ఓ, ఆకాశంలోనా? ఉంటారు ఉంటారు. మరైతే నువ్వు దేవుడివేగా, దాన్ని ఇడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతావా? చుక్కి, ఆ మంచి రోజే వస్తే మన ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం, సరేనా? ఆ ఒక్క మాట చాలు స్వామి, ఆనందంతో నా గుండె అంతా నిండిపోయింది. మరైతే నీతో నేను వచ్చేస్తాను, మళ్ళా మర్చిపోతావేమో. లేదు చుక్కి, లేదు. ఆడగాల్ని బంగారం చెట్టు కట్టేసి కుక్కను బాధపెట్టి బాతున్నాడు గురు. చెట్లు కట్టి కుక్కలా బాతున్నారా గురు? దాంతో వాళ్ళు ఏడ్చుకుంటూ మన సంగతి తేల్చేద్దామని వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నారు? మకం మార్చేయాలి గురు. మకం మార్చకపోతే మీ గుళ్ళలాగా నాకు కూడా గుండు గీస్తారేమో. మార్చేద్దాం మకం. ఎవరు? యదవనం స్వామి. యదవనం స్వామి. అది మాకెప్పుడో తెలుసురా. ఈ దేవుడికే అన్యాయం చేస్తా. మా భక్తులను శిక్షించిన వాళ్ళని ఫస్ట్కి పట్టణం చేస్తా. చిత్రం బట్టి మా సేవలో చావు దెబ్బలు తిని మా మనస్సు దోచుకున్నారు కనుక మీ ఇద్దరిని అనుగ్రహిస్తాను, మీ కోరికలు తీరుస్తాను. ఇప్పుడు కాదు, తర్వాత రండి, అనుగ్రహిస్తాను. వెంటనే మన మకం మార్చకపోతే మన గౌరవం పోతుందిరా. ఇదిగా నేను పరాగ పడ్డాను, స్వామి వారితో మార్చిపోతాను, నువ్వు వెళ్ళరా. బంగారం చూస్తున్నాడు. చిత్రం బత్రి చిత్రం. స్వామి 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 స్వామి, నన్ను అనుగ్రహించి నా కోరిక తీరుస్తారని నా ఆశ. ఏమిట్రా నీ కోరిక? నాకు వేరే కోరికలు ఏముంటాయి? నాకు తెలియదు ఏముంది? నాకు కాసు లేదు, కాసులు దానికి నేను ఊరికంతా గొప్పని అయిపోవాలని కోరిక. అనుగ్రహించండి స్వామి. చిత్రం బట్టి నీ ఇంట్లో ఉన్న డబ్బు బంగారం మొత్తం అంతా సంచిలో పెట్టి పెట్టారా? పూజలో పెడతాను, నీకు పదింతలు. కలగాడు మళ్ళీ వీడేవిడరా? చిత్రం బట్టి స్వామి 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 దండా స్వామి. నువ్వు కూడా వచ్చావా? ఆ యాపలు అంత తప్ప అలాగడు రాగా నిన్న నానేందుకు రాకూడదా? దండాలి స్వామి. వాడు ఏడిపోదు, వాడు ఏడిచాడురా. నువ్వు ఏడిపోయి నువ్వేడు అంతే మరి చంపాలి స్వామి. నా మనవి నీ వ్యవహారం ఏదో నాకు తెలుసు రా పిచ్చి కుక్క. అమ్మా అప్పుడు వేసేసారన్న మాట జీవితకి. ఆ కాసు అచ్చంగా నా సొత్తు అయిపోవాలి. కాసులు నీ వశం కావాలంటే కాసులు పూజ చేయాలరా. రాత్రి పట్టరా, నువ్వు చేయిస్తాను కాసులు పేరు. పూజలో పెడతాం, నీకు కాసుల మనిస్తా. ఏలే మోతి, మా కునుకుతున్నా ఎవరి మీదైనా మనసు పోయిందా? మంత్రాలేసి మందులిచ్చేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదనుకున్నావా? వయసులో ఉన్న పిల్ల యామారి కూకొని గడ్డి కరిస్తే ఏ లాభం? ఏమి అడిగి నీ మీద మరలు పోలేదా? మరైతే నాతో చెప్పవి. నా దగ్గర ఏరు ముక్కుంది, అది అర తీసి పాల్లో కలిపి పడితే. వస్తున్నా, ఇన్నావా?
అలా నీ ఎంత పడి శివాలు ఎత్తాడు శివాలు. ఆ తాత ఆ ఏర్ముక్క నాకు ఇవ్వవా? మరి ఇస్తాను గాని ఒక 8 రూపాయి పట్ట. హాయ్ హాయ్ నా తోడు కావాలి రామదాసు, నా నీడ కావాలి రామదాసు, నా జోడు కావాలి రామదాసు, నా దేవుడే కావాలి రామదాసు, నా దేవుడే కావాలి రామదాసు. రాగే. ఏటయ్యా? రా రా కూకో. ఏటి చెప్పు. ఏటే నీకు చెప్పేది? ఏటే అది ఎలా పలలేదా? ఆలు మొగలుకు ఎలా పాలేటే ఏది ముఖం? సర్లే మనవాడు ఎన్నాళ్ళైంది బిడ్డ పాప. నిన్న కాక మొన్న మనవాడిని మా చెల్లి సుక్కి నీళ్లు వస్తుందిగా, నేనేం పాపం చేశాను? దానికి నన్నే చేయమంటావే? రామదాసుని బిడ్డనీయమని వరం అడుగు. ఆడు దేవుడు గాడే మంచోడు అంతే. పోనీ రామదాసు మీద నమ్మకం లేకపోతే ఎవరో కొత్తగా సావులోరు వచ్చారంటగా, ఆయన కాడకెళ్ళి కోరిక చెప్పుకుంటే బిడ్డలు ఉడతారంట. నా మాటిని ఆయన కాడకెళ్ళి దండం పెట్టుకోవయ్యా. ఏటయ్యా ఎట్టగా వెళ్ళేది? అక్కడికి వెళ్ళాలంటే పళ్ళో పాలో తీసుకెళ్లాలా? చేతిలో పైసా లేదే. ఎట్టుంటది తెచ్చిందంతా తాగెత్తుంటే వెళ్ళేదో గొడవ. ఏ మోతి. ఏంది? ఏటే అది? పాలు. ఎవరికి? రామదాసేకి. ఏ రామదాస్ కిందకే నా ఇంటి దానికి పిల్లలు కావాలంట. ఈ పాలు తీసుకెళ్లి పెనసాములు ఉరికిచ్చొస్తా. ఏ కాలు మావా, ఓ మావా. మాయదారు సచ్చినోడు. శివు బంగారయ్య అన్ని తెచ్చావా లేక కొన్ని దాచుకున్నావా? దాచుకుంటే అపచారం స్వామి అన్ని తెచ్చాను. తే మరి పూజలో పెడతా. చిత్రంబత్రి నీ తల ఎదురా? ఇక్కడ స్వామి. ఓ స్వామి నమస్కారం. శివు ఏరా కాసులు పెరి తెచ్చావా? తెచ్చినా ఏరా. ఈవేళ పూజలో పెడతాను, రేపు కాసులమ్మ నీ సొంతం అయిపోతుందిరా. కాసులు నా సొత్తే పోద్దా. శివు పోరా. నా పాట లేసామే. దండాలు స్వామి. స్వామి దండాలు. దండాలు స్వామి. ఒరే కాలు నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చాను? నీ కోరిక ఏమిటో చెప్పరా? మా ఇంటికి పిల్లలు కావాలంటుగానే చేతి రూపుకుంటా వచ్చేనే పిల్ల చెల్ల కలుగుతారా అనుకుంటున్నావా? అందుకే పాలు తెచ్చాను. స్వామి చిత్రం బట్టి ఎంతమంది కావాలన్నా ఇచ్చాను, తీసుకోరా. కాశీ నాకు ఇచ్చాడు సార్. దండాలు సార్. స్వామి 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 దండాలు. శివానరా మూఢమతి లేకుంటే లేదురా ముందు గతి. శివ శివానరా మూఢమతి లేకుంటే లేదురా ముందు గతి. ఏమి సుఖంరా ఎంత సుఖంరా, ఇదే ఇహౌరా ఇదే పరౌరా. శివోహం 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 శివోహం. శివ శివ నరా ఊఢమతి
లేకుంటే లేదురా ముందుగతే. విత్తు ముందా చెట్టు ముందా అవిత్తు ముందా చెట్టు ముందా గుడ్డు ముందా కోడి ముందా మీరా ముందా కూరా ఉందా కూరా ముందా మీరా ఉందా అవిత్తు చెట్టు గుడ్డు కోడి నీరా కూరా రవికా చీరా విత్తు చెట్టు గుడ్డు కోడి నీరా కూరా రవికా చీరా అన్నిటికీ అన్ని ముందురా కాదన్న వాడి నోరు బంధురా శివ శివనరా మూఢమతి లేకుంటే లేదురా ముందు గది శివోహం 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 జీవా తెరలేదుకురా ఒంటికి పొరలుంటే నిదుర రాదురా మనసుకు తెరలుంటే ముక్తి లేదురా ఒక్కొక్క పొరను ఒలిచి ఒక్కొక్క మెట్టు ఎక్కి చూడరా పొరలు తెరలు మెట్టు గుట్లు పుణ్యం పాపం దేహం మోహం పొరలు తెరలు మెట్లు గుట్లు పుణ్యం పాపం దేహం మోహం అన్నిటికీ ఒకే మందురా కాదన్న వాడి నోరు బంధురా శివ శివనరా మూఢమతి లేకుంటే లేదురా ముందుగతి శివోహం 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 నువ్వు ఇక్కడ ఉన్నావేటి నానెందుకు ఉన్నానా నేనెందుకు ఏ సాంబులేరీ ఏ సాంబులేరీ కంగారే బావా పాలకాయ బావా వాళ్ళు దొంగతావులు బావా మీరిద్దరు కొట్టు వాళ్ళు ఇద్దరు పోయారు నేను వెళ్ళి ఒంటరిగా పట్టుకుందామంటే నా నోట్లో కోట్లకు ఉక్కేసి స్తంభాలు కట్టేసి సొమ్ములన్నీ పట్టుకుపోయారు బావా సొమ్ములన్నీ పట్టుకుపోయారు ఖాళీ సచ్చులు వేశారు బావా సొమ్ములన్నీ పట్టుకుపోయారు బావా కాసులతో కూడా పట్టుకుపోయారు బావా కాసులు పట్టుకుపోయారు బావా ఏ మోతి ఏమైంది కంట్లో నలిసిపడింది కంట్లో నలిసిపడిందా నలుగు నలుగు కన్ను నలిపితే గుడ్డుదైపోద్ది ఏమనుకున్నావు కళ్ళుండి కూడా గుడ్డోళ్ళైపోతున్నారు కొంతమంది వేదాంతం
నలిసిపోయిందా? కంట్లో నలిసిపోయినా గుండెలో కలుక్కుపోలేదు. ఏంటి? నీతో ఒక మాట చెప్పాలి. పనయ్యాక పాత చెరువు దగ్గరకు వస్తావా? ఎందుకు? ఇక్కడే చెప్పొచ్చుగా. నాకు సిగ్గేస్తుంది, అక్కడే చెప్తా. సిగ్గేస్తుందా? సరే అలాగే వస్తాను. తప్పక వస్తావుగా. చెప్పావుగా, తప్పకుండా వస్తానులే. చెప్పింది వచ్చి ఇప్పుడే. ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? బాగా. నిన్న అన్నం తీసుకురావద్దని చెప్పాను కదా, నువ్వేం తీసుకొస్తావు? నీ అయిన పట్టరా మనం. ఆ ఏళ కుంజ కట్టించి మరీ కొట్టించారు మా దేవుళ్ళట రామదాస్ ని, ఆ బంగారయ్య పానకాలం. ఈ ఏళ ఏటైంది? అదే కుంజ కట్టి పందిని బాధాడు బాధిస్తారు. అంతే కదా, ఆ గురువుల గాడు బంగారయ్య పెళ్ళం కాసుల్ని, ఆ పానకాల గాడు వడ్డీ వ్యాపారంలో సంపాదించుకున్న కాసుల పేరుని లగాయించుకుపోయట. దెబ్బతో ఇద్దరికి పిచ్చకిందట్రా. మరి మా దేవుడికి అన్యాయం చేస్తే ఏటవుద్ది? ముందుకు రారు. అంతే మరి. ఏంటిది? ఏదో మాట చెప్తాను రమ్మని చెప్పి ఇదేంటి? నేను బతకను రావదాస్ అయ్యా. ఏమైంది? ఏం జరిగింది? జరగదందే జరిగింది. నా మనసు నీ వశమైంది. మోతి నిజం స్వామి, తిండి సహించట్లేదు, కంటి మీద కునుకే రావడం లేదు, కళ్ళు కూడా ఏడిగా ఉంది, చెట్టు నీడ కూడా కాలిపోతుంది. నువ్వు చెబుతానన్న మాట ఇదేనా? అవును స్వామి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నన్ను మనవాడు స్వామి. నాకు పెళ్ళయింది, నా చుక్కికి అన్యాయం చేయనా. మోతి, నిన్ను నా చెల్లెలా చూసుకుంటున్నాను. రామదాసయ్యా, ఆ మాట నువ్వు అనద్దు, నువ్వు నాకు కావాలి. మోతి, మూడు నాలుగు బ్రతుకు కోసం మురుక్కోపల్లో పడ్డ మహాపాపం. నేనేమైనా నాకు భయం లేదు, నువ్వు మాత్రం నాకు కావాలి. నిన్ను విడిచిపెట్టి నేను బతకలేను. మోతి, మోతి, గుడ్డి వాళ్ళకి దీపం చూపించినా చెడ్డ వాళ్ళకి మంచి చెప్పినా లాభం లేదు. నన్ను విడిచిపెట్టి. నా ప్రాణాలే విడిచిపెడతాను, కానీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. వదిలేదు. నువ్వు ఇలాంటి చెడ్డదనం అనుకుంటే నీతో ఇంత చనువుగా ఉండేవాడిని కాదు. మోతి, కన్నపిల్ల, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నావంటే మోసపోతావు, నీ జీవితమే నాశనం అవుతుంది. జాగ్రత్త. మోదీ దొరా. ఏం భయం లేదు పిచ్చి వెధ, నిన్ను అర్థం చేసుకోలేని మూర్ఖుడు. ఆడది మనసు ఇప్పి తన కోరిక చెప్పుకుంటే కాదన్న మగాడు మగాడేనా? అయినా రామదాస్ గారు ఏం చూసి మనసిచ్చావే. మోతీ, నీకోసం ఎన్ని రోజుల నుంచి తపస్సు చేస్తున్నానో తెలుసా? ఇప్పుడు నీకేం కావాలంటే అది చేస్తాను. ఒంటి స్తంభం మేడ మీద కూర్చోబెడతాను. ఆ రామదాస్ గారి స్థానంలో నేనుంటే నీ మెళ్ళలో తాళి కట్టి నిన్ను నా పెళ్ళంగా ఎప్పుడో చేసుకునేవాడిని. మరి మా నాన్న వాడెంతకాలం ఉంటాడు? వచ్చేవాళ్ళ కోసం బ్రతికున్న వాళ్ళు కోరికలు చంపుకోవటం బుద్ధి తక్కువ. ఇవాళ రేపు గుట్టుకోమంటాడు, ఆ తర్వాత మునుసుకు నేనేగా. చూడు, నిన్ను మా ఇంటికే కాదు ఈ ఊరికే రాణించేస్తాను. ఎందుకు ఏడుస్తున్నా? చూసావా మోతి ఏం చేసిందో? కంట్లో నలిసిపడింది, తీమంది తీశాను.
నీతో ఏదో మాట్లాడాలి రాళ్ళు తిరుగుతారమ్మంటే వెళ్ళాను. తీరా వెళ్ళానా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలెట్టింది. పెళ్లి చేసుకుంటుంది తప్పని చెప్పాను మందలించాను కూడా. ఏంటి చుక్కి మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడబోతే నా బాధ ఎవరితో చెప్పుకోను? చుక్కి నేను అలాంటి వాడినా? నీకు అన్యాయం చేయన. నా చుక్కి నాకు ప్రాణం అని మోతికి తెలియదు. నువ్వు దేవుడివే స్వామి, దేవుడివే. నిన్ను మోతిని చూశాను, ఏవో అనుకున్నాను, బాధపడ్డాను. నేను తప్పుగానే అనుకున్నాను, నీ దారికి అడ్డు తప్పుకోవాలని. ఏమిటి? గన్నేరు పప్పు తిని చచ్చిపోదామనుకున్నా? నన్ను ఇంటి అర్థం చేసుకున్నావు అన్నమాట. నాకు దూరం అయిపోదాం అనుకున్నావు చుక్కి. నేను మాత్రం బతుకుతా అనుకున్నావా? ఇద్దరం కలిసే బతుకుతాం, కలిసే బతుకుతాం. ఇంకెప్పుడు ఇలాంటి పని, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయ చుక్కి. ఇలాంటి కొడుకుంటే బ్రతుకు మీద ఆశయపోతుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? నాన్న ఆ పాడు నొడుతున్నాను అలా పిలవకు.
నిన్ను కొడుకనుకోవడం కూడా సిగ్గుచేటు. ఇప్పుడు నా వల్ల ఏం తప్పు జరిగిందని? తప్ప అసలు నీ జీవితంలో ఎప్పుడైనా ఒప్పు చేశావా అని. ఇంతవరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించా, కానీ ఈరోజు నువ్వు చేసిన తప్పు దేవుడు కూడా క్షమించడురా. ప్రతి కన్న తండ్రి తన బిడ్డకి 100 ఏళ్ళు ఆయుషిపోయమని కోరుకుంటాడు, భగవంతుడిని వేడుకుంటాడు. ఎందుకురా, ఎందుకు? ఇంటి గౌరవం పరువు కాపాడతాడు అంతేగాని నీలా దౌర్భాగ్య పనులు చేసి పరువు మట్టిలో కలుపుతాడని కాదు. ఏమిటండి ఇది? ఏముంది, ఆ వెధవ రామదాసు గారు ఏవో చాడీలు చెప్పుంటాడు. నోర్మై, వాడి పేరు ఎట్టడానికి కూడా నీకు అర్హత లేదు. పోయి వాడి అంతు చేస్తా. ఏంటది అంతా నాకేనా? నీకు ఇష్టం కదా ఉల్లిపాయలు పులుసు చేసా. దేవుడు దేవుడు దేవుడు. నువ్వేంటే మాటమాటకి దేవుడు గీవుడు? నేను దేవుడు కాదు బాబు అంటే దేవుడు అంటావంటే? నువ్వు ఎన్నిసార్లు కాను బాబు అన్నా, నువ్వు దేవుడివే నాకు తెలుసు కదా. ఇప్పుడు ఏటైందో తెలుసా? అప్పుడు మునసబు గారిని నూళ్ళలోని బయటికి పోమన్నాడా? ఏ నోటుతో అప్పుడు అన్నాడో, ఇప్పుడు ఆ నోరు ఏటైంది? ఏమైంది? నోరు పడిపోయింది, మరి సావడానికి సిద్ధంగా ఉన్నాడు. నాయ్ గారు కాదు చుక్కే, నీకేమైం లేదు. ఆ దేవుణ్ణి ఏమేకాలు ఏం చేయలేవు. మన అలయ్య గారిని బతికించుకోవాలి కదా, ఈయన దేవుడు కదా. బాబు అయ్యగారు, అసలు ఏం జరిగిందమ్మా? బాపారు బాపారు అయ్యా, ఏంటండి అయ్యా? అయ్యా మాటండి అయ్యా, మాట పడిపోయింది రామదాసు. ఆచార్య గారు మందిచ్చినా మాట్లాడటం లేదు రామదాసు. అయ్యా మీరు మాట్లాడాలి అయ్యా, మీరు మాట్లాడాలి అయ్యారు, లేకపోతే అమ్మగారు బెంబాలు పడిపోతారు. అయ్యారు అయ్యారు అయ్యారు, మీరు మాట్లాడాలి అయ్యారు, అయ్యారు అయ్యారు, మీరు మాట్లాడాలి అయ్యారు అయ్యారు అయ్యారు. అమ్మగారు ఒక్కసారి చూడండి అయ్యారు, ఒక్కసారి పలకరించండి అయ్యగారు. అమ్మగారు అయ్యగారు ఇంకేం పర్వాలి, అయ్యగారు ఇంకేం పర్వాలి. అయ్యగారు బాగున్నారు, మాట్లాడుతున్నారు. రామదాస్ వచ్చి బాగున్నారు. రే రామదాస్ నిజంగా దేవుడేరా? ఏ మోతీ ఇట్టారా? ఏటా కులుకు, ఎందుక పొంగు? ఇయ్యాలాక ఏడున్నావు, ఎవరితో కురుకుతున్నావు? హత్తెరికి జిమ్మ. ఏ కోపం ఎందుకే? వయసులో ఉన్న గున్నవి ఇల్లు పట్టకుండా తిరుగుతుంటే గూడెలో ఏమనుకుంటారే? ఎవడిచ్చాడు ఈ గొలుసు చెప్పమే, తొందరపడమాక. చాలే నేను తొందరపడుతున్నానా? ఏం లేదు అదునా. ఏం లేదు, ఏం లేదు. ఈ మధ్య నీ నడక మారింది, నీ రూపు మారింది, నీ మాట మారింది, నీకంటూ కళే మారింది. కన్ని పిల్లలో ఈ మార్పు ఎప్పుడొస్తుందే చెప్పు. మీ అమ్మాయికి నన్ను ఏం చెప్పమంటావు, నన్ను ఏం చెప్పమంటావు? నిన్ను కాదే నా ప్రాణం తీస్తాడు చెప్పు. ఎవరి ప్రాణాలు తీసుకోక్కర్లేదు. చిన్నబాబు మున్సబు గారు బుల్లోడా? నన్ను మనువాడతాన్నాడు, అందుకే బంగారు గొలుసు కూడా ఇచ్చాడు. ఆ సహా మాటలు నమ్మి నీ తప్పావా? మనువాడతాన్ని దేవుడి మీద ఆన్ చేశాడు. అట్టాగా? అట్టయితే ఆ సామిని తీసుకొచ్చి ఆ మాట నా దగ్గర చెప్పించు. చెప్పిస్తాను, నాకేంటి భయం? ఆ దొరని తీసుకొచ్చి ఇప్పుడే ఆ మాట నీ దగ్గర చెప్పిస్తాను. అంత పెద్దింటి కోళ్ళు అవుతున్నందుకు నువ్వే సిగ్గుపడతావు. ఏడుదారా, ఇప్పుడేగా వెళ్ళింది, అప్పుడే వెళ్ళిపోతే ఋషి మరిగిన పిట్ట ఇడిచి పెడతేంటిరా? ఎదురుగా ఉంటే అట్టేగా, రండిరా పోదాం. ఏం మోతి, ఏం వచ్చేసావే? ఇందరా మరి ఇంకెందుకు? మా వదిన లేదు వదినా. ఏమైంది దానికి? మన గురించి పసికట్టింది దొరా, గూడెలోకి రావద్దుంది, నిజం చెప్పేశా. వేడ వెరగడైంది,
అది కాదు దొరా, నిన్ను తీసుకురమ్మంది. నువ్వు వచ్చి చెప్పు దొరా. మోతి, ఎర్ర చూపిస్తేనే ఏ జంతువు అయినా దగ్గరికి వస్తుంది. కన్ని పిల్లకు పెళ్లి పెళ్లి అనే ఆశ చూపిస్తేనే ఒళ్ళు మరుస్తుంది, కన్ను మూస్తుంది. ఏడు దొరా నీ కవిత్వం. నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఎలా నమ్మే పిచ్చిదానా? నేనెక్కడా నువ్వెక్కడా దొరా? ఇదే నిజమైన దొరల పద్ధతి. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నకిలీ బంగారమే. నకిలీ బంగారమా? నకిలీ అయితే నువ్వు నకిలీ. నువ్వు మోసగాడివి. నా జీవిత నాశనం చేశావు. నిన్ను ప్రాణాలు తెచ్చి పెట్టను. మోతే పెట్టను. మోతే అవునరా, పిచ్చెక్కింది. నీ కామంది కళ్ళు పీకేస్తాను. కోడి రక్తాన్ని నా కళ్ళు చూస్తాను. ఇడిచిపెట్టండి, ఇడిచిపెట్టండి. దీన్ని బయటికి అంటాను. అత్తరికి జిమ్మ మగాడు పెట్టా. నువ్వు ఆడదంటే అంత అలసనుకున్నావా? నేను నంబడిదాన్ని రా. పౌరుషానికి మా జాతికి పెట్టిన పేరు. నిన్ను చంపేస్తాను, చంపేస్తాను, చంపుతాను రా, చంపుతాను. అన్నకు ముఖం ఎలా చూపించను? గుడిలో కాలు ఎలా పెట్టను? ఎలుగు మాసిపోయింది. బతుకే చీకటి అయిపోయింది. చుక్కి చూడమే బాబు ఎలాగైపోతుండాడు. నాకేం పర్లేదు, నువ్వేం భయపడక బాబు. బాబు సుక్కికి ఏం భయం లేదు. మగాళ్ళు ఎక్కడుండ పడు, నువ్వు బయటికి వెళ్ళు బాబు. అవును బాబు, బయటికి వెళ్ళు రా బాబు. కొంచెం ఓపిక పట్టు, బంగారం లాంటి బుడతలు పుడతాడు. దేవుడు, దేవుడు నేను బతకను. భగవంతుడు, నిన్నెప్పుడు ఏమీ కోరలేదు. నా చుక్కిని ఈ గండం నుంచి తప్పించు. అయ్యా మగబిడ్డ ఎట్లా ఉన్నాడమ్మా? బంగారు బొమ్మలా ఉన్నాడు. అచ్చం మన రామనాథ్ అయ్యలా ఉన్నాడు. స్వామి అట్లా చూడకూడదు, కత్తి ఉంది మరి. అబ్బో ఎల్లారిగానే వెళ్ళి చుట్టుపక్కల మన తండాలందరికీ మంచి మాట చెప్పేసి అందరినీ రమ్మంటాను, గొప్పగా సంబరం చేసేస్తాను. అలాగే మామ, నేను కూడా వెళ్ళి మా అయ్యగారికి అమ్మగారికి చెప్పేసి వస్తాను. అయ్యగారు, అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు, అయ్యగారు. ఏం జరిగింది రా? మరి 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 ఏమిట్రా? నా కొడుకు పుట్టాడండి అమ్మగారు, నా కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాడు. అవునయ్య గారు, ఇలా రారా, కూర్చో కూర్చో. నీ కొడుకు ఎలా ఉంటాడ్రా? ఎర్రగా ఇంతున్నాడు అయ్య గారు. ఎవరి పోలికలరా? నాలాగే ఉన్నాడు అయ్యగారు. నీలాగా బాబు. రామదాసు ఇవ్వో, ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళు. అమ్మా ఇంకేం మాట్లాడకు బాబు, తీసుకెళ్ళు. అమ్మా అందరికి పంచిపెట్టు. అమ్మా అమ్మా. ఒరే ఒరే రామదాసు, ఏమిట్రా ఏమిటి? ఏమిట్రా అదేమిట్రా? నాకు అమ్మలేదు, ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇప్పుడే చూస్తున్నానమ్మా, మీ మంచితనం నేను భరించలేను. నాకు వద్దమ్మా, నాకు వద్దు. అదేమిటి బాబు, మేము కాక ఇంకెవరున్నారా నీకు? అమ్మగానే ఇస్తున్నాను రా. అంతేకాదు మీ అయ్యగారిని బ్రతికించావు, నీ రుణం ఎలా తీర్చుకోమంటావు? అన్నపూర్ణ, శుభమాని పసుపు కుక్క ఇచ్చి పంపుతూ ఏమిటిదంతా? రే రామదాసు, మీ అమ్మ నీకు ఇవన్నీ ఎంతో ప్రేమతో ఇచ్చిందిరా, కాదనకూడదు, సంతోషంగా తీసుకో. అలాగే ఇక్కడ తీసుకెళ్తాను.
అలాగే అమ్మా, వెళ్ళొస్తానమ్మా. నీ బతుకు సారా ఎంత పని చేశావే, ఈనాళ్ళు ఈ చుగ్గు గడ తల తూతిరిగాడే, ఈ ఆలు ఎడవ పని చేసిన తల దించేశావు. అమ్మ చచ్చిపోతూ నా చేతుల్లో పెట్టి, ఇది చెల్లి కాదురా బిడ్డలా చూసుకొని నా చేతుల్లో పెట్టింది. నిన్ను బిడ్డలా కాదు, నువ్వు చేసిన పాపానికి నీ పేరు తీసేస్తా. తప్పుగా వదినా అన్న చేతుల్లో సత్తే పుణ్యం వస్తుంది. రారా అన్న, చంపురా అన్న, చంపు. నువ్వు ఉండవే, నీ అన్న ఒట్టి ఉండి మనిషి. ఏంటని తేలాపన? లేకపోతే ఏందయ్యా, ఎంత అనుకుంటే అంతమంది చేసేస్తావు. వెనకాల ఉంది ఆలోచించు. అది అన్ని పొంది ఎరిగిన గున్న దాన్ని మనువాడు తను చెప్పి సినిమా వేయి ఘోరం చేశాడు. నీకు పౌరుష ఉంటే ఆయన్ని ఎదుర్కో, మనువాడతాడో ప్రాణాలిస్తాడో తేల్చుకో. గది అశ్వినబాబుతో తేల్చుకుంటాను. ఏమిటి రామదాస్ గారు, ఆ పాలేరు వెధ నాకు అన్న? ఓహో, అందుక మా నాన్నకి వాడి మీద మోజు. నేను వాడు ఒక్కటా? ఛీ, అలా జరగటానికి వీల్లేదు. రే, ఆ రామదాస్ గారు ఎక్కడున్నా లాక్కురండి, వాణ్ణి ముక్కలు ముక్కలు చేస్తాను బాబు, వాణ్ణి చంపి పారేస్తాను. చంపొద్దు బాబు, చంపొద్దు. రామదాస్ అమాయకుడు బాబు. వాడు కాదు అమాయకుడు. నువ్వు మా నాన్న కలిసి నన్ను అమాయకుడిని చేశారా? రే సత్తే, గంగులు రాజు, ఆ రామదాస్ గారిని కొల్లబడి చంపండి. వాడి చౌకౌరి అత్యగారే మా నాన్నకి చెప్పాలి. రామదాస్ చంపద్దు బాబు, కావాలంటే నన్ను చంపండి బాబు, నన్ను చంపు బాబు. బాబు ఎందుకు బాబు? అమ్మగారు ఇచ్చారా? అవును బాబు, తీసుకోండి తినండి. నా తిండి నాగుతావరా? ఒకే రక్తాన్ని పంచుకు పుట్టామని అచ్చయ్య చెప్పాడు. నీ మంచితనాన్ని గుర్తించలేక నిన్ను చంపాలని దారి కాశాను. అన్నయ్య, నా పొరపాటు క్షమించన్నయ్య, క్షమించు. నీకు నిజం తెలిసిపోయింది వచ్చింది బాబు. అలా పిలవద్దు అన్నయ్య, తమ్ముడు అని పిలువు. అన్నయ్య ఇంటికి వెళ్దాం. లేదు బాబు, నాకు అదృష్టం లేదు. అన్నయ్య. అవును బాబు, అవును. అన్నయ్య చెప్పండి, చెప్పండి. ఆయాళ్ళ మేము దొంగతనం చేశామని ఇంతటి పెద్దలు మమ్మల్ని ఊళ్ళో కాకుండా కట్టడి చేశారు. ముంతడు మంచినీళ్ళు పట్టుకెళ్ళిచ్చాడని ఆ రామదాసుని తన్ని ఊళ్ళో చెల్లేశారు. మరి ఇవాళ అన్నం పున్నం తెలియని అమాయకురాలైన నా చెల్లెల్ని మాయ చేసి, బలవార్తాన్ని మోసం చేసి, దాని బతుకే నాశనం చేశాడు మీ చిన్న ధర. ఏం చిచ్చేస్తారో, ఎయ్యండి గారు, ఎయ్యండి. వచ్చావా? దా సమాధానం సరిగా చెప్పు. మోతీని నేను పెళ్లి చేసుకుంటా.
అవునమ్మా. మాట తప్పునా? నీ రామదాస్కి మాటిచ్చాను. ఏంటి, మా దేవుడు నీ మనసు కూడా మార్చేశాడా? అమ్మ దేవుడు, మా మోతిని మనం చేసుకుంటావా చిన్నదరా? ఏమిట్రా ఇది, నాకంతా అయోమయంగా ఉందిరా. అమ్మా, నేను మోతిని మోసం చేశాను. ఇన్నాళ్ళు రామదాసు అన్నయ్యకి అన్యాయం చేశానమ్మా. రామదాసు అన్నయ్య? అవునమ్మా, మాకు తల్లులు వేరైనా తండ్రి ఒక్కరేనమ్మా. ఏమండి, మున్సబ్ గారు మీ కన్ను తండ్రా? మరెంతకాలం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పకూడదా అనుకున్నా, కానీ చెప్పే రోజు వచ్చింది. చిన్నబాబుకు కూడా తెలిసిపోయింది నీ దగ్గర మట్టుకు ఎంతో దయాలి. ఇంతకాలం ఈ రహస్యం ఎందుకండి నా దగ్గర దాచారు? అన్నపూర్ణ, భార్య ఎంత గుణవంతురాలైనా భర్తకు పరస్థితితో సంబంధం ఉందని తెలిస్తే సహించేవాళ్ళారు. నన్ను ఒక పవిత్రమూర్తిగా ఆరాధిస్తున్న నీకు ఈ నిజం చెబితే నన్ను నీచుడిగా భావిస్తావేమోనని భయపడ్డాను. ఈ రహస్యం నీకు తెలిస్తే లోకానికి తెలుస్తుందని, గ్రామ పెద్దగా వ్యవహరించే నేను అల్పుణ్ణయిపోతానని అపోహతో చెప్పలేదు. ఏమండి ఈ విషయం రామదాస్కి తెలుసా? తెలుసు. వాణ్ణి కళ్ళల్లో పెట్టు కాపాడిన ముసలమ్మ కళ్ళు మూసే ముందు ఈ నిజం వాడితో చెప్పిందట. నాలాంటి తండ్రికి బిడ్డ అయినందుకు వాడెంతో మురిసిపోయాడు. కానీ ఈ రహస్యం నా గుండెల్లోనే దాచుకోవాలని, ఎప్పుడు బయట పెడతానో అప్పుడు తను నా కంటికి దూరం అయిపోతానని రామదాసు ఒట్టు వేశాడు అన్నపూర్ణ. స్వామి, నీ మళ్ళీ మణిపూసేమైంది? జారి పడిపోయింది. మణిపూసిపోయిందా స్వామి? నాకేట భయంగా ఉంది స్వామి. మోతే, చిన్నదారు నేను మనవాడతానన్నాడమ్మా. చెల్లమా, లేగమ్మా, చెల్లి, మోతే. చెల్లమ్మా, చెల్లమ్మా, ఘోరం చేసేసా చెల్లమ్మా? నువ్వు లేకుండా నేను బతకలేను చెల్లమ్మా. ఎంత ఘోరం జరిగిపోయింది అదే. మా చెల్లి చచ్చిపోతా, మా చెల్లిని నేను బతికించుకుంటాను. మరో అవతార దేవుని తీసుకొచ్చి బతికించుకుంటాను. ఏం భయపడకండి, మా చెల్లి బతుకుంటా, ఇప్పుడే తీసుకొచ్చేస్తాను, నేను వెళ్తున్నాను. దేవుడు, దేవుడు! ఏంటి జుబ్బు, ఏమైంది? నా చెల్లి చచ్చిపోయింది దేవుడు. ఏంటి? అవును దేవుడు, దేవుడు ఆ చిన్నబాబు నా చెల్లెను మనవాడతానన్నాడు. నువ్వే ఆడ మనసు మార్చావండి. ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలకు ప్రాణం పోసి బతికింది దేవుడు. జుబ్బు, నేను నీలాంటి మనిషిని, మనిషి ప్రాణం పోయలేడు. నా మాత్నా, నువ్వు మామూలు మనిషిలో కాదు దేవుడు, నువ్వు దేవుడివే. రా, వచ్చి నా చెల్లెలకి ప్రాణాలు పోసిందని కాపాడు. నా చెల్లెల్ని బతికించేదాకా నీ కాళ్ళు పట్టుకోవటం దేవుడు. నా మాట విను, నాకే మహిమలు తెలియవు. నీకు మహిమలు లేకపోవడమే దేవుడు. ఆయాలు నన్ను పోహంగరిస్తే విషం లాగేసి నన్ను బతికించావు. ఆ కాలువగారు సుక్కి నెత్తుకుపోతుంటే తెలుసుకుని వెళ్ళి కాపాడుకున్నావు. ఆ మల్లుగాడు ఆవు తప్పిపోతే దివ్య దృష్టితో చూసి చెప్పేశావు. ఆ పెద్ద సోమనుడు కూడా ఒప్పుకున్నాడు దేవుడు నువ్వు దేవుడు అని. ఎంత బాగు చేశావు. చివరికి ఆ మున్సబు గారు సావు బతుకుల్లో ఉంటే నిన్న కాక మొన్న వెళ్ళి బతికించేశావు. ఇన్ని మహిమలను నువ్వు నా చెల్లెల్ని ఎందుకు బతికించలేవు దేవుడు? అదేం పాపం చేసుకుంది? దాని మీద ఏమైనా కోపం ఉంటే నీకు తోచిన తిట్టు నాకేసి దేవుడు, నాకేసి. నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఏం చెప్తే నమ్ముతావు? వాళ్ళు బ్రతకడానికి కారణం నేను కాదు, పైనున్న దేవుడు. నాకింకో దేవుడు లేదు, నువ్వే నా దేవుడు. నిన్నే నమ్ముకున్నాను, నిన్నే కొలిశాను. దేవుడు ఆఖరి సార్ అడుగుతున్నాను, నువ్వు నా చెల్లెల్ని బతికేస్తావా లేదా? నా వల్ల కాదు, నా చేత కాదు. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు దాకా చేసుకోలేదు,
చెప్పుకునే చేసుకో. నీకు నా చెల్లెలంటే కోపం, అది పెద్దంటి కోరలైపోతుందని పొలంలో నిప్పులు పోసుకుంటున్న పాలేరుడు. నా చెల్లెలంటే నా ప్రాణం, దానికోసం ప్రాణం ఇస్తాను, ఒక ప్రాణం తీస్తాను, ఇప్పుడే మళ్ళీ వస్తాను, ఆలోచించు. అయ్యా రామదాసయ్యా, మా అన్న అసలేం ఉండడు, అనుకున్నది పని చేస్తాడు. వెళ్ళయ్యా, నువ్వు లోనకి వెళ్ళయ్యా, వెళ్ళి. దేవుడు నీకు దండం పెడతాను, మోతిని బతికించే దేవుడు. చుక్కి, ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకేమైనా మతిపోయిందా? నేను నిజంగా దేవుని కాదు. కాదా? కాదు చుక్కి, నీ మీద ఒట్టు. ఏంటిది? ఆడు దేవుడు కాడండి, నాతో అబద్ధం ఆడుతున్నాడు. ఆడి సంగతి నేను తేలుతాను. మళ్ళీ ఉచ్చుకో కనుపా. సామి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో సామి. చెప్పి. అవును సామి, మా అన్నొత్తి మొండడు, అన్నంత పని చేస్తాడు. ఈ ఒక్కరోజు ఏడాను దాకో సామి, నా మాటను ఇక్కడి నుంచి పారిపో సామి. చుక్కి, పారిపోయినా చావును తప్పించుకోలేదు, చంపితే చంపను, పెరికి వాళ్ళ నేను పారిపోలేదు. సామి నువ్వు బతకాలి, సామి బతకాలి, నీకోసం కాదు నా కోసం, ఈ నల్స్ కోసం. లేదా నీకంటే ముందు నే ప్రాణాలు తీసుకుంటా. చుక్కి, చచ్చే ముందు నన్ను పిరికి వాణి చేయి. అయితే నా చావు పెట్టె చావు కళ్ళారి చూడాలను. అయితే వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో. దేవుడు, 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 దేవుడు. పడుకో, వచ్చేశాడు. నా మాట వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో. పెడతాను చుక్కి, పెడతాను, నీకోసం, మన బిడ్డ కోసం పెడతాను. సామి, ఎవడో వెనక్కి తిరిగి చూడకుండా పారిపో. నువ్వు ఆగినా చూసినా మేమిద్దరు చచ్చిపోయినాం తొట్టు. వెళ్ళిపో సామి, వెళ్ళిపో, వెళ్ళిపో సామి, వెళ్ళిపో సామి, నా మాట వెళ్ళిపో సామి, త్వరగా వెళ్ళిపో, వెళ్ళిపో సామి, వెళ్ళిపో. దేవుడు, దేవుడు, దేవుడు. నిజం కాదు, దేవుడు కాదు. దేవుడు కాపాడమే, దేవుడే, లేకపోతే ఎలా మాయమయ్యాడు? నా పసుపు కుంకం కోసం నేనే పంపేశా. ఎంత పని చేశావే? నీ పెద్ద ప్రాణాలంటే నీకు ఎంత తీపో, నా చెల్లెలు ప్రాణాలంటే నాకు తీపే. ఇదిగో నా చెల్లెలు ప్రాణాలు పోతేనే ఆ స్వామి గారి ప్రాణాలు నిలబడతాయి, లేదా దేవుడి గారి ప్రాణాలు తీసేస్తాను. అన్న నిజంగా దేవుడు కాదు, పట్టుకుంటా. నా స్వామి గారికి వద్దమ్మా, వెళ్ళొద్దు, నువ్వు మామూలు మనిషి కాదు. జుగ్గు అన్న రామదాసుని చంపేస్తున్నాడు. ఎందుకు? మోతీ చచ్చిపోయింది, రామదాస్ బతికించలేదని గొనుపు పట్టుకొని అంటాడు. మయ్య కూడా గూడెల్లో లేడు. రామదాసుని, కోడల్ని, మనవాణ్ణి ఇంటికి తీసుకోదాం, పదండి. Thank you.
నిజంగా నాకు చేత కాదు. చేత కాదు. నువ్వు కూడా లేదు రామదాసు, నిన్ను కాపాడుకోవడానికి వచ్చాను, కానీ ఆలస్యమైపోయింది, అన్యాయం జరిగిపోయింది. జుగ్గు నిన్ను పొడిచే మా జాతికే మద్దతిచ్చాడు. నువ్వు దేవుడివి కాదని చెబుతూనే ఉన్నాను, విన్నాడు కాదు. నిన్ను పొడిచి దేవుళ్ళలోనే కలిపేశాడు. ఇప్పుడు నువ్వు దేవుడివే రామదాసు, నిజంగా దేవుడివి. ఏమిట్రా ఏ దారుణం, నిన్ను పొడవడానికి ఎవరికి చేతులు వచ్చాయిరా బాబు? అవునా, నిజంగానే నీ అయ్యనేరా బాబు, అందుకే నాకు బాధ. రామదాసు, రామదాసు, ఈ నిజాన్ని మీ అమ్మతో కూడా చెప్పేశాను రా. బాగుందా, చెప్పేశారా? అమ్మగారితో చెప్పేశారా? చెప్పాను బాబు, చెప్పాను. నిన్ను కోడల్ని సంతోషంగా ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాం, కానీ కానీ చుక్కి చుక్కి అయ్యగారు వచ్చారే, చుక్కి అమ్మగారు వచ్చారే, అమ్మగారు వచ్చారు. చుక్కి చుక్కి అన్న మాట నిలబెట్టుకున్నారు అయ్యగారు. అయ్యగారు చుక్కి నాకంటే ముందుగా వెళ్ళిపోయింది. అయ్యగారు, రామదాసు, రామదాసు, ఇదంతా నేను చేసిన పాపం. నేను నిజాన్ని దాచిపెట్టినందుకు నువ్వు శిక్ష అనుభవించావు బాబు. బాబు అమ్మా అయ్యగారు, జుగ్గు బట్టి పిచ్చోడు అయ్యగారు, వాడిని ఏమీ అనకండి అయ్యగారు, వాడిని ఏమి అనకండి. ఆనంద ఏమి ఆనంద, నిజంగా చచ్చిపోలేదు. మనిషిగా మాయమై పాటగా మారిపోయి కొండల్లో కోణల్లో తిరుగువారి గుండెల్లో జీవిస్తూనే ఉన్నాడు, జీవిస్తూనే ఉంటాడు.